दरूद शरीफ से दुकान बैठ इंशाल्लाह अंदर गोड़ना। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीइना हबीबिना व मौलाना मुहम्मदिन व बारिक व सल्लम नहमदुहू व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फऊदु बिललाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। गौरवनीयुलैन पेद्दल्लारा मरियु प्रियमैन सोदरुल्लारा अल्लाह योक्क दया मरियु आ अल्लाह योक्क करुण वल्ल ఈ రోజు మనము 23వ తరావీ పూర్తి చేయడం జరిగింది। దుఆ చేయండి అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క తరావీ నమాజ్లను అంగీకరించి అదే విధంగా ఇప్పుడు దాకా మనము ఎన్ని రకాల ఆరాధనలు అయితే చేసామో ప్రతి ఆరాధనను కూడా అల్లాహ్ తబారక్ వ తాలా అంగీకరించు గాక। అదే విధంగా సోదరులారా అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కరుణ ఏమిటంటే కొద్దిసేపు దీని యొక్క మాటలు చెప్పే మరియు వినేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించాడు। దుఆ చేయని అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క ఈ మాటలను అంగీకరించి ఈ మాటల మీద ఎక్కువగా అమలు చేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించు గాక। అయితే సోదరులారా ఆ అల్లాహ్ తబారక్ వ తాలా యొక్క కరుణ మరియు ఆ అల్లాహ్ యొక్క దయ మన మీద ఉంది। అది ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తాలా మనలందర్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో పుట్టించడం జరిగింది। సోదరులారా ఇది చాలా గొప్ప విషయం అన్నమాటండి। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు మనం చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఏంటండి? ముహమ్మద్। ఈ రోజు మనము ఈ ముహమ్మద్ అనే పేరు మీద కొద్దిసేపు మాట్లాడుకుందాం అన్నమాట। ఈ ముహమ్మద్ అనే పేరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు చాలా గొప్ప పేరు అన్నమాట। ఈ పేరుని స్వయంగా అల్లాహ్ తాలా పెట్టడం జరిగింది అన్నమాట। ఈ ముహమ్మద్ అనే పేరు స్వయంగా అల్లాహ్ తబారక వ తాలా పెట్టారన్నమాట మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు। అయితే ఇవన్నీ మనకు తెలియదు అన్నమాట। మనం ఈ ఉమ్మతులు పుట్టి అల్లాహ్ తబారక్ వ తాలా మనకు ఖురాన్ గ్రంథాన్ని ప్రసాదించాడు। ఈ ఖురాన్ గ్రంథం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ద్వారాగా మనకి రావడం జరిగింది, మనకి దొరికింది అన్నమాటండి। అయితే సోదరులారా ఈ పూర్తి ఖురాన్ గ్రంథంలో మనతోటి ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ముహమ్మద్ అంటున్నారు కదా, ఈ ముహమ్మద్ అనే పేరు పూర్తి ఖురాన్లో ఎన్నిసార్లు వచ్చింది అని ఎవరైనా అడిగారు అనుకోండి మనల్ని, మనం ఈ ఉమ్మతిలో పుట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మనం అనుకుంటున్నాం చెప్పుకుంటున్నాం, కానీ చాలామందికి ఎన్నిసార్లు వచ్చింది ఈ పేరు ఖురాన్లో అని ఒకవేళ మనం అడిగితే చెప్పడం చాలా కష్టం అన్నమాటండి। ఆలోచించండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ప్రతి విషయం తెలుసుకుంటారన్నమాట। ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని కానీ ఏ వేరే అవతల వ్యక్తి ఒక మనిషిని కానీ ప్రేమిస్తున్నారు అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాడండి, తెలుసుకుంటారా లేదా? ఉదాహరణకి ఒక ఫోన్ కొనుక్కోవాలి, ఆ ఫోన్ గురించి మనం ఏం చేస్తామని పూర్తిగా తెలుసుకుంటాం అన్నమాట అండి। అందులో ఏమేమి కాన్ఫిగరేషన్ ఏమేమి ఉంది అనేది పూర్తిగా తెలుసుకుంటాం। ఒక ఇన్వర్టర్ కొనాలన్నా ఒక ఏసీ కొనాలన్నా పూర్తిగా దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం, ఎందుకంటే దాన్ని మనం ప్రేమిస్తున్నాం, మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట, మన యొక్క డబ్బు దాని మీద వెళ్తుంది కాబట్టి మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం అనమాట అండి। కానీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంత గొప్ప ప్రవక్త, ఆ ఉమ్మతిలో మనం ఉండి కూడా ఇప్పటికీ ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి ఖురాన్లో ఎన్నిసార్లు వచ్చిందని ప్రవక్త గారి పేరు అంటే మనకు తెలియదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంతది వయసు వచ్చేసినా కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదండి। ఇవన్నీ నేను చెప్పేది ఎందుకంటే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తున్నామంటే ప్రతి విషయం కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట అండి। అయితే సోదరులారా ఈరోజు నేను మీకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్తాను। ఖురాన్లో పూర్తి ఖురాన్ గ్రంథంలో ముహమ్మద్ అనే పేరు 4 సార్లు రావడం జరిగింది అన్నమాట, పూర్తి ఖురాన్లో 4 సార్లు ముహమ్మద్ అనే పేరు రావడం జరిగింది। అది మొదటిసారిగా ఖురాన్లో 4వ పారాలో ఒకసారి వచ్చింది, అదేవిధంగా 22వ పారాలో ఒకసారి ఉంది, అదేవిధంగా 26వ పారాలో 2 సార్లు ఉందన్నమాట అండి మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు। ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే ముహమ్మద్ అనే పేరు మొత్తం మీద 4 సార్లు అనేది
రావడం జరిగింది అన్నమాట. అయితే సోదరులారా, ఈ ముహమ్మద్ పేరుకి మనము అర్థం చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థం ఏంటి? ఈ ముహమ్మద్ పేరు ఉంది కదా, చాలా గొప్ప ప్రవక్త అన్నమాట. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి. ఒక లెక్క ప్రకారం అల్లాహ్ తబారక్ వతాల ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ముహమ్మద్ అనే పేరులో మొత్తం అరబీలో చూసుకున్నట్లయితే 4 అక్షరాలు ఉంటాయన్నమాట. మీమ్, హా, మీమ్, దాల్. ముహమ్మద్ అంటే మొత్తం 4 అక్షరాలు ఉంటాయి. మీమ్, హా, మీమ్, దాల్ కలిపితే ముహమ్మద్ అవుతుంది. అయితే సోదరులారా, ఈ ముహమ్మద్ అనే పదానికి మనం అర్థం చూసుకున్నట్లయితే ముహమ్మద్ యొక్క అర్థం ఏంటండి? జిస్కి తారీఫ్ కీ జాయ్, అంటే గొప్పకు తగినటువంటి వ్యక్తి అనమాట. జిస్కి తారీఫ్ కీ జాయ్ అంటే గొప్పకు తగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క గొప్పలు ఎన్ని చెప్పినా తక్కువేనమాట దాని యొక్క అర్థం. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి గొప్పగా చెప్పడం జరిగిందా లేదా? ఆ అర్థం ఏంటండి? తారీఫ్, జిస్కి తారీఫ్ కీ జాయ్, అంటే దాని గురించి గొప్పకు తగినటువంటి వ్యక్తి అనమాట. అందుకని పొగడతలకు తగినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొగిడారనమాట ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో రాళ్ళు కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జిక్రు చేసేదట్టండి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో సలాం చేసేవి. అంటే అవన్నీ గొప్పలు కదా. మరి అదేవిధంగా కొండలు, పెద్ద పెద్ద కొండలు కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాం చేసేది. అదేవిధంగా దరూద్ షరీఫ్ పఠించేవని చెప్పేసి మనకు కూడా హదీస్ గ్రంథాల్లో దొరుకుతుంది అనమాట. అదేవిధంగా సోదరులారా, బయట వ్యక్తులు మన మనుషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పొగిడారు. అదేవిధంగా మనుషుల యొక్క పొగడతలను మనం పక్కన పెట్టినట్లయితే అల్లాహ్ తబారక్ వతాల పూర్తి ఖురాన్లో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని 1200 సార్లు పొగిడారండి. 1200 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పొగడడం జరిగిందనమాట. అంటే గొప్పగా చెప్పడం జరిగింది అల్లాహ్ తబారక్ వతాల. ఆలోచించని ఖురాన్లో అల్లాహ్ తబారక్ వతాల స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పొగుడుతూ ఉంటే దానికి మించి వేరే ఏదైనా ఉందండి? మన యొక్క పొగడతలు ఎంత? మనం పొగిడినా పొగడపోయినా అవసరం లేదు ఇంకా అల్లాహ్ తబారక్ ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ముహమ్మద్ అనే పేరు మీమ్, హా, మీమ్, దాల్ మొత్తం 4 అక్షరాలు కలిస్తే అవుతుంది. ముహమ్మద్ యొక్క అర్థం ఏంటండి? జిస్కి తారీఫ్ కీ జాయ్. అయితే సోదరులారా, ఖురాన్ షరీఫ్లో చెప్తున్నాను కదండి, మొత్తం 1200 సార్లు అల్లాహ్ తబారక్ వతాల పొగిడారట మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. అయితే సోదరులారా, ఈ ముహమ్మద్ అనే పదం ఉంది కదండి, ఎంత గొప్ప పదం అంటే అరబ్బీలో మనం చూసుకున్నట్లయితే ముహమ్మద్ చెప్పాను కదండి మీమ్, హా, మీమ్, దాల్. ముహమ్మద్ని ఫస్ట్ మీమ్ మనం తీసేసామనుకోండి, అయినా కూడా తేడా రాదు. అల్లాహ్ తబారక్ అంత క్యాలిక్యులేషన్గా పెట్టాడనమాట దాన్ని. మీమ్, హా, మీమ్, దాల్ అంటే ముహమ్మద్ అవుతుంది. ఫస్ట్ మీమ్ తీసేసామనుకోండి, అందులోంచి హా, మీమ్, దాల్ మిగులుతుందనమాట. హా, మీమ్, దాల్ అంటే హమ్ద్, హమ్ద్ అని పలకాలను దాన్ని. ఆ హమ్ద అనే పదానికి మనం మీనింగ్ చూసుకున్నట్లయితే తారీఫ్ కర్నేవాల, పొగడతలు చెప్పేవాడు అని అర్థం అనమాట. తారీఫ్ కర్నేవాల, సబ్సే జ్యాదా తారీఫ్ కర్నేవాల అనే అర్థం. అంటే అందరికన్నా బాగా ఎక్కువగా పొగడతలు చెప్పేవాడు అనమాట, పొగిడేవాడు అని అర్థం. అయితే సోదరులారా, దీని గురించి మనం చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గొప్పతనం చెప్పారా లేదండి? అల్లాహ్ యొక్క గొప్పలు చెప్పారా? ఖచ్చితంగా చెప్పారండి. అల్లాహ్ తబారక్ వతాల యొక్క తారీఫ్ చేశారు కదండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, చాలా ఎక్కువగా చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా ఎంత తారీఫ్ చేశారు, ఎన్ని రకాల గొప్పలు చెప్పారంటే మనం ఇప్పుడు దాకా ఎవరు కూడా సరిపోం అనమాట. అన్నిసార్లు అన్ని రకాల గొప్పలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ తబారక్ వతాలను పొగడడం జరిగింది. అదేవిధంగా సోదరులారా, ఒక హదీస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఖయామత్ రోజున అంటండి, ఖయామత్ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన ఈ అల్లాహ్ తబారక్ వతాలను పొగడడం జరుగుతుందన్నమాట అండి, గొప్పగా చెప్పడం జరుగుతుంది. అది ఏమవుతుందంటే పూర్తి ఇన్సానియత్ అనమాట, మొత్తం ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో హజరత్ ఆదమ్ అలైహిస్సలాం దగ్గర నుంచి ఎంతమంది అయితే పుడతారో ఖయామత్ వరకు ప్రతి ఒక్కరు కూడా అనంటండి మొదటిసారిగా హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి, ఓ ఆదమ్ అలైహిస్సలాం గారు మా గురించి సిఫారసు చేయండి, అల్లాహ్ తబారక్ వతాలతోటి మా గురించి రిక్వెస్ట్ చేయండి, మమ్మల్ని స్వర్గంలో పంపించమని మీరు రిక్వెస్ట్ చేయండి అల్లా, ఇది హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్తారనమాట. ఆ సమయంలో హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారు నేను సరిపోను అని చెప్తారండి, నేను ఎవరి గురించి సిఫారసు చేయలేను, నా గురించి నాకే తెలియదు నేను స్వర్గంలో వెళ్తానో లేదో, అల్లాహ్ తబారక్ వతాల స్వర్గంలో ఒక పన్నుని తినొద్దండి, నన్ను తినొద్దని చెప్పాడు, అయినా కూడా నేను తినేసాను, ఏమో దాని గురించి ఒక నన్ను ప్రశ్నిస్తే
నేనే స్వర్గంలో వెళ్తానో లేదో తెలియదు, మిమ్మల్ని నేను ఎలా తీసుకెళ్ళగలను అని చెప్పేసి సైడ్ అయిపోతారని హజరత్ ఆదమ్ అలైహి సలాం గారు. ఆ తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం గారు, హజరత్ నూహ్ అలైహి సలాం గారు, హజరత్ యాకూబ్ అలైహి సలాం గారు, హజరత్ యహ్యా అలైహి సలాం గారు, ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో ప్రతి ప్రవక్త దగ్గరికి వెళ్తారంట. ఎవరన్నీ మనం అందరం వెళ్తానమాట, ఈ మొత్తం ఎంతమంది అయితే పుట్టారో ప్రతి ఒక్కరు వెళ్తారటండి. వెళ్ళి అడుగుతారు ఏమని, ఓ ప్రవక్తలు మీరు మా గురించి సిఫారసు చేయండి, మేము స్వర్గంలోకి వెళ్తామంటే ఎవరు కూడా సిఫారసు చేయరంటాడు. ఏ ప్రవక్త కూడా ఎంతమంది, 124,000 మంది, కొన్ని హదీసు ప్రకారం 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు, కొన్ని హదీసు ప్రకారం 224,000 మంది ప్రవక్తలు అని చెప్పేసి మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఇంకా సిఫారసు చేయలేరు, రిక్వెస్ట్ చేయలేరు అల్లాహ్ తబారక్ తాలా తోటి. ప్రతి ఒక్కరు కూడా నఫ్సీ నఫ్సీ, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి చెప్పేసి చెప్పుకుంటారట ఆ సమయంలో. అలాంటప్పుడు చివరిగా అందరూ కలిసి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతారటండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త గారు మా గురించి సిఫారసు చేయండి, మమ్మల్ని మీరు స్వర్గంలో తీసుకెళ్ళండి చెప్పేసి అడుగుతారంట. అప్పుడు చివరిగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజదాలో పడిపోతారంట. సజదా చేస్తారు అల్లాహ్ తబారక్ వతాలాకి, సజదా చేసి 7 డేస్ అన్నమాట, మొత్తం 7 రోజులు, 7 దిన్ అవర్ 7 రాత్, 7 రోజులు మరియు 7 పగలు, 7 రాత్రులు, మొత్తం 7 డేస్ అన్నమాట సజదాలోనే ఉండిపోతారట మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. సజదాలో ఉండి అల్లాహ్ తబారక్ వతాలను పొగుడుతారంట. అల్లాహ్ తబారక్ వతాలను మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖయామత్ రోజున పొగుడుతారన్నమాట. ఏ విధంగా పొగుడుతారు, ఏ విధంగా పొగుడుతారంటే మొత్తం 7 డేస్, 7 రోజుల వరకు పొగుడుతూనే ఉంటారట, పొగుడుతూనే ఉంటారట. చివరిగా అల్లాహ్ తబారక్ వతాల స్వయంగా మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని లేవమంటారనమాట. ఓ ప్రవక్త గారు ఏమైంది, మీరు అసలు ఏంటి, మీకు ఏం కావాలి, మీరు లేవండి ప్రవక్త గారు అని చెప్పేసి అడుగుతారట. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతి ఉమ్మతి అక్కడ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారట. అక్కడ మన గురించి సిఫారసు చేయడం జరుగుతుంది. మరియు ఏమంటున్నారంటే అల్లాహ్ తబారక్ వతాల వాగ్దం చేస్తారనమాట, నేను ఈ స్వర్గాన్ని హరాం చేసేసాను, ఎప్పుడు దాకా అయితే మీ యొక్క ఉమ్మతిని ముందు స్వర్గంలో ప్రవేశించారో అప్పుడు దాకా వేరే మనుషులందరికీ కూడా స్వర్గం హరాం అనమాట. అంటే ఖచ్చితంగా ముందు ఈ ఉమ్మతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలు స్వర్గంలో ప్రవేశిస్తారు, ఆ తర్వాతే వేరే ఉమ్మతిలు కానీ వేరే మనుషులు కానీ ఎవరైనా కానీ ఆ స్వర్గంలో ప్రవేశిస్తారనమాట అండి. అయితే సోదరులారా, నేను ఇందాక ఏం చెప్తున్నాను, ముహమ్మద్ నుంచి మీమ్ తీసేస్తే హా మీమ్ దాల్ హమ్ద్ అని మిగులుతుంది అనమాట. హమ్ద్ యొక్క అర్థం ఏంటండి, తారీఫ్ కర్నే వాళ్ళ, సబ్సే జ్యాదా తారీఫ్ కర్నే వాళ్ళ, అందరికన్నా బాగా ఎక్కువగా పొగడతలు చెప్పేటటువంటి వ్యక్తి అనమాట. పొగడతలు చెప్పేటువంటి మన ఇక్కడ కూడా ఇహలోకంలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క తారీఫ్ ఎంత చేశారో అంత ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు కూడా. అదేవిధంగా ఖయామత్ రోజున కూడా అల్లాహ్ తబారక్ వతాల యొక్క తారీఫ్ మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజదాలు ఉండి చేస్తారటండి. అంత గొప్ప ప్రవక్త అనమాట, అంత పవర్ఫుల్ ఉంది ఆ మీనింగ్లో, ఆ నేమ్లో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఉంది కదా ముహమ్మద్, ఆ పేరులో అంత పవర్ ఉందన్నమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఎన్ని అక్షరాలు, 3 అక్షరాలు మిగిలి చెప్పాను కదండి, హా మీమ్ దాల్ హమ్ద్, హా మీమ్ దాల్ మీమ్, హా మీమ్ దాల్ చెప్పాను కదా ఇందాక, మీమ్ హా ఇప్పుడు 2 అక్షరాలు మనం తీసేసినట్లయితే చివరిగా మిగులుతుంది 2 అక్షరాలు అనమాట అండి. ఎన్ని మీమ్ దాల్, హా మీమ్, మీమ్ హా మీమ్ దాల్ కదా, మీమ్ హా తీసేస్తే మీమ్ మీమ్ దాల్ మిగులుతుంది. మీమ్ దాల్ యొక్క మనం మీమ్ దాల్ అని రాస్తే ఏమవుతుందండి, మద్ అని చదవాలి దాన్ని, మద్ అరబీలో మద్ అని చదవాలి. అయితే సోదరులారా, మది యొక్క అర్థం ఏంటండి, కీచ్న, సాగతీయడం, లాగడం అనమాట కీచ్న. ఖురాన్ షరీఫ్లో కూడా, ఖురాన్ షరీఫ్ ఎవరైతే అరబీలో చదివారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటంటే, మది చేయలేదు మీరు, మద్ ఎక్కడ వచ్చిందో అక్కడ నువ్వు లాగలేదు, సాగతీయలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మది యొక్క అర్థం ఏంటండి, లాగడం అనమాట, కీచ్న. అయితే సోదరులారా, ఈ మీనింగ్ కూడా మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఏంటంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప ప్రవక్త అంటే, హజరత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తఆలా అన్హా గారు అంటున్నారు, మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి, ముఖం చూసి చాలామంది ఇస్లాం స్వీకరించారండి. ఏం చెప్పలేదు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇస్లాం గురించి ఏం చెప్పలేదు. చెప్పకపోయినా కూడా ఆయన యొక్క ముఖాన్ని చూసి, ఆయన యొక్క ఫేస్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఇస్లాంని స్వీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే కిచే చలే అని అనమాట, కీచన అంటే మద్ అంటే ఏంటండి, కీచన అంటే దానికి దానే ఎవరికి ఏం చెప్పకుండానే కిచే చలే అన ఆటోమేటిక్గా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లాక్కుని వచ్చేయడం అనమాట అండి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళకు వాళ్ళే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి
ఆటోమేటిక్గా లాక్కుని వచ్చేయడం అనమాటండి. దాని యొక్క అర్థం అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కీచన్ అనమాట మద్ద అంటే. దీని గురించి ఒక వాఖ్య ఉంది, అది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో మక్కా నగరంలో ఒక పెహల్వాన్ ఉండేవాడు అనమాటండి. పెహల్వాన్ ఏమంటారని తెలుగు పెహల్వాన్ అంటారు కదా, బలశాలి పెహల్వాన్ అంటారనమాట. ఆ పెహల్వాన్ ఏంటంటే, ఆ పెహల్వాన్ యొక్క పేరు రుకానా అనమాట. రుకానా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నగరంలో ఉన్నప్పుడు అక్కడ జనం ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి, మీరు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కానీ మమ్మల్ని ఇస్లాం స్వీకరించమని చెప్తున్నారు, మాకు చెప్తున్నారు కానీ మీకు దమ్ము ఉంటే ఆ రుకానా ఉన్నాడు కదా ఆడితో చెప్పండి అని చెప్పి చెప్పారంట. ఒకసారి అక్కడ ఉన్న జనము ఏమన్నారు, ఆ పెహల్వాన్ ఉన్నాడు కదా మంచి బలవంతుడు పోటీలు చేస్తాడనమాట, ఆడి దగ్గరికి వెళ్ళి మీకు అంతగా దమ్ము ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, మాలాంటి బలహీన దగ్గరికి వచ్చి చెప్తారేంటి మీ ఇస్లాం గురించి, మీకు దమ్ము ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళండి అంటాడు అనమాట అక్కడ ఉన్నటువంటి జనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మంచి విషయం గుర్తు చేశారు మీరు నాకు, ఎవరైనా సరే నాకు స్వర్గంలో వెళ్ళడమే కావాలి, ఎవరైనా సరే స్వర్గంలో వెళ్ళడమే కావాలి, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి వెళ్తారనమాట. ఆ రుకానా దగ్గరికి వెళ్తారటండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. రుకానా దగ్గరికి వెళ్ళి తలుపు కొడతారు, రుకానా దగ్గరికి వెళ్ళి ఇస్లాం గురించి చెప్తారు, నేను చెప్పినట్టు నువ్వు ఇస్లాం స్వీకరించు చాలా మంచి విషయం బాగుపడతావు అని చెప్పేసి మొత్తం ఏ విధంగా అయితే అందరికీ దావత్ ఇస్తారో ఆ విధంగా ఆ రుకానాకి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దావత్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. దావత్ ఇస్తే ఏమవుతుందంటే అక్కడ ఆ రుకానా అంటాడు, లేదు లేదు నేను ఇస్లాం స్వీకరించను, ఇస్లాం గురించి నువ్వు నాకు చెప్తున్నావేంటి, నేను ఇస్లాం స్వీకరించను, మీకు దమ్ము ఉంటే నాతో పోటీ పడండి కుస్తీ పోటీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నాడు అంటున్నాడు. ఏమని కుస్తీ పోటీ పెట్టుకుందాం ఇద్దరం కూడాను, ఒకవేళ నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్టు, లేదా మీరు గెలిస్తేనే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను ఇస్లాం స్వీకరించేస్తానంటాడనమాట. అప్పుడు ప్రొఫెసర్ అసలం గారు అంటారు, ఓకే నేను డన్ అంటాడనమాట, నేను ఒప్పుకున్నాను ఈ విషయం, దీన్ని కూడా నేను రెడీ అంటారనమాట ప్రొఫెసర్ అల్లాహు అసలం గారు. కుస్తీ పోటీలో పాల్గొనడం కూడా సిద్ధమైపోయారు ప్రొఫెసర్ అసలం గారు. అప్పుడు ఆ వ్యక్తి రుకానా ఏమంటాడండి, ఇక్కడ కాదని పోటీ అంటేనే మొత్తం మక్కా నగరంలో ఉన్నటువంటి ఒక మైదానం పెద్ద గ్రౌండ్లో పెడదాం, మక్కా నగరం ఎంతమంది వెళుతున్నారో అందరినీ పిలుద్దాం, అందరూ చూస్తుండగా పోటీ చేద్దాం అంటాడనమాట రుకానా ఆడి పేరు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఓకే ఎప్పుడు పెట్టుకుందాం, డేట్ నువ్వే ఫిక్స్ చేసుకో, చెప్పు ఎక్కడ రమ్మంటావు అక్కడ నేను వస్తానంటారనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒక పెద్ద గ్రౌండ్ చూసుకుంటారు, ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుస్తారనమాట. ఓ ప్రవక్త గారు, ఆడేమో మంచి బలవంతుడు, ఆడు బాడీ చూసారు ఎలా ఉందనో, అంత బలవంతుడితోటి మీరు ఎలా పోటీ పడతారు, ఇది చాలా కష్టం ప్రవక్త గారు, మీరేమో 3 రోజుల నుంచి భోజనం చేయలేదు, మీరు 3 రోజుల నుంచి భోజనం అన్నం తినే 3 రోజులు అవుతుంది కదా, మీరు భోజనం చేసి 3 రోజులు అవుతుంది, ఆడేమో ఏంటేంటో తిని మొత్తం బాడీ మంచి బలంగా తయారు చేసుకున్నాడు, ఆడితో మీకు పోటీ ఏంటి, వద్దు ప్రవక్త గారు అంటారనమాట ఎవరు, హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను గారు. అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను గారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, లేదు లేదు ఆ వ్యక్తి యొక్క హిదాయత్ యొక్క ఫైసలా అల్లాహ్ తబారక వతాల చేసేసాడు, ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరిస్తాడు ఖచ్చితంగా ఇస్లాం స్వీకరిస్తాడు, అల్లాహ్ తాలా ఆ వ్యక్తి యొక్క హిదాయత్ యొక్క ఫైసలా తీర్పు అనేది ఇచ్చేసాడు అల్లాహ్ తాలా, ఈ విధంగా ఇస్తానని చెప్పేసి అల్లాహ్ తాలా ఒప్పుకున్నాడేమో దాని గురించి నేను రెడీ అయిపోయాను అని చెప్పేసి చెప్తారనమాట. అలాగని చెప్పేసి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలాను గారు ఒక చిరునవ్వు నవ్వుతారనమాట అండి, ఇలా ఉందా అని చెప్పేసి. అయితే సోదరులారా, ఒక మైదానంలో పెద్ద గ్రౌండ్లో ఆ రుకానా వస్తాడు, మొత్తం మక్కా నగరంలో ఉన్నటువంటి జనాలు అందరూ కూడా పిలవడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, రుకానాతో అంటారనమాట, ఓ రుకానా టాస్ వేస్తారు కదండి ముందు, ఎవరు యుద్ధంలోకి ముందు ఎవరు రావాలని చెప్పేసి టాస్ వేస్తారు కదా మనం ఏదైనా ఒక గేమ్ ప్లే అవ్వాలంటే. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారు, ముందు మీరు వస్తారా ముందు నన్ను రమ్మంటారా అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే అది మీ ఇష్టం అంటారనమాట నా రుకానా, ఎందుకంటే ఆడికి అహంకారం అనమాట మంచి బలంగా ఉన్నాడు కదా మరి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ముందు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అటాక్ చేయలేను, నువ్వు నా యొక్క ఉమ్మతి మీద నేనే అటాక్ చేయడం ఏంటి, నేను ఎట్టి పరిస్థితులను ముందు నేను రాను, నువ్వే రా అని చెప్పేసి అంటారనమాట. ఇద్దరు ఈ విధంగా డిసైడ్ చేసుకుంటారు. అక్కడ మైదానంలో ఈ రుకానా వస్తాడనమాట, పోటీకి పడడానికి వస్తాడనమాట.
చాలా స్పీడ్గా వచ్చేస్తుంటాడు అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుంటాడు. కరెక్ట్గా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చిన వెంటనే ఎగిరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేతులకు వెళ్ళి పడిపోతాడంటండి. కరెక్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా అది ఏమనుకోకుండానే ఎగిరి అలా ఒక రౌండ్ వేసేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒళ్ళో పడిపోతాడనమాట. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఎంతో అందంగా అలా కింద పెట్టేస్తాడన్నాడు. నువ్వు ఓడిపోయి అంటాను ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదంటే ఇలా పైకి కింద చూస్తాడనమాట. ఇదేంటి ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆడికే అర్థమవుతుంది. అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆడంటాడు లేదని లేదని ఇంకో ఛాన్స్ ఇవ్వండి నాకు అంటాడు. మళ్ళీ నేను వెంటనే నాకు ఏం అర్థం లేదండి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటాడు అనమాట. ఒక్క ఛాన్స్ కాదు కానీ నీ ఇష్టం ఎన్ని ఛాన్స్ కావాలని తీసుకో అంటారు అనమాట ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మళ్ళీ వెంటనే అంతమంది జనం చూస్తుండగా మళ్ళీ వెంటనే మళ్ళీ రెడీ అవుతాడు, సిద్ధమవుతాడు. మళ్ళీ ఆ పక్క నుంచి పరిగెట్టుకుంటూ వస్తాడనమాట తోసేయడానికి. వచ్చిన వెంటనే కరెక్ట్గా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తున్నాడు, ఆటోమేటిక్గా అలా ఎగురుతున్నాడు. వెంటనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒళ్ళోకి వెళ్ళిపోతున్నాడు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్ళి కింద పెడేస్తున్నాడు అందంగా, నీట్గా కింద పెడేస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఆశ్చర్యంతో చూసి లేదని ప్రవక్త గారు నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో తేడా కొడుతుంది నాకు, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటాడని. ఓ రుకానా నీ ఇష్టం, నువ్వు ఎన్ని ఛాన్స్ తీసుకుంటావు ఈరోజు నీ ఇష్టం, చాయిస్ నీది, ఎన్ని ఛాన్స్ తీసుకుంటావు తీసుకుంటారనమాట. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఇంకో ఛాన్స్ తీసుకుని వెంటనే ఇంకోసారి వస్తాడనమాట. అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలాను పక్కనే ఉంటారని నవ్వుతూ ఉంటారట. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలానికి ఈ విషయం ముందే తెలిసి చెప్పేశారు కదా ప్రొఫెసర్ గారు, హిదాయత్ యొక్క తీర్పు అల్లాహ్ తాలా ఇచ్చేసరికి చెప్పారు కాబట్టి అది చూసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలాను ఒక చిరునవ్వు నవ్వుతారంటాడు. మళ్ళీ మూడోసారి కూడా ఆ వ్యక్తి స్పీడ్గా వస్తాడు, మళ్ళీ దగ్గరకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఒక ఎగురుతాడు, ఎగిరి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒళ్ళోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ప్రొఫెసర్ కింద పెడేస్తాడు. అయితే సోదరులారా, అక్కడ ఉన్నటువంటి మక్కా నగరంలో ఉన్నటువంటి జనమంతా కూడా చూస్తూ ఉంటారనమాట. ఈ అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటారు. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి, ప్రవక్త గారు నేను ఈరోజు మీ చేతుల మీదగా ఇస్లాం స్వీకరిస్తున్నాను, ఎందుకంటే నేను ఓడిపోయాను మీ చేతుల మీదగా, అందుకని నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను, అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి కలమా చదివేస్తాడని. వెంటనే ఎప్పుడైతే కలమా చదివేశాడో అక్కడ మక్కా నగరంలో ఎంతమంది జనం అయితే ఉన్నారో అందరూ ఏమంటున్నారు, ఏంటి రుకానా నువ్వు ఇస్లాం స్వీకరించడం ఏంటి, నువ్వు ఇస్లాం స్వీకరించడం ఏంటి, అసలు ఏమన్నావు నువ్వు, పేరు నీ పేరు పాడు చేసుకున్నావేంటి, అంత బలవంతుడు నువ్వు, మొత్తం ఈ ఎన్నో కుస్తీ పోటీలు చేసావు కానీ ఈరోజు నువ్వు అంతలా ఓడిపోయావేంటి, నువ్వు ఇస్లాం స్వీకరించడం ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ రుకానా ఏమంటాడంటే, మీ అందరికీ మీకు ఏం తెలుసు, నేను ఎప్పుడైతే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వైపుకి పరిగెట్టుకుంటూ వస్తున్నానో ఆ సమయంలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖం నుంచి ఒక నూరు ఆకాశం వైపు వెళుతూ ఉండడం నేను చూస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. నేను మూడు ఛాన్స్ తీసుకున్నాను కదా, మూడు సార్లు కూడా నేను అదే చూశాను, ఆయన యొక్క ముఖం నుంచి ఒక నూరు అనేది ఆకాశం వైపుకి అలా వెళ్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మరియు ఇంకో విషయం ఏంటంటే, నేను ఇస్లాం స్వీకరించేది ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మక్కా నగర వాసులతో చెప్తున్నారు అనమాట. నేను ఇస్లాం ఎందుకు స్వీకరించాను అంటే, ఎప్పుడైతే కుస్తీ పోటీల్లో ఎన్నో రకాల కుస్తీ పోటీలు చేశాను, ఇప్పుడు వచ్చి నేను కుస్తీ పోటీలో ఎప్పుడైతే మనము అవతలి వ్యక్తికి లొంగిపోతామో అప్పుడు అవతలి వ్యక్తికి ఛాన్స్ ఉంటుంది, గట్టిగా పడేస్తాడు, గట్టిగా ఇసిరేస్తాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూడు సార్లు నేను ఛాన్స్ తీసుకున్నాను, ఈ మూడు సార్లు ఎప్పుడు కూడా నన్ను గట్టిగా పడేయలేదు. ఏ విధంగా అయితే ఒక తల్లి తన యొక్క బిడ్డను ఎంతో అందంగా కింద పెట్టేస్తాడో, కింద ఏ విధంగా అయితే పెట్టేస్తుందో ఒక తల్లి, దానికన్నా సున్నితంగా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను ఎంతో అందంగా కింద పెట్టేసేవారు. నేను ఎన్నో రకాల కుస్తీ పోటీలు పాల్గొన్నాను, కొన్ని వేల కుస్తీ పోటీలు చేశాను. అందులో నేను చూసింది ఏంటంటే, అవతల వ్యక్తికి ఎప్పుడైతే మనం లొంగిపోయామో ఆ వ్యక్తి వెంటనే మనకి ఇష్టం వచ్చినట్టు చితకు పారేయడము, లేదంటే ఇష్టం వచ్చినట్టు కింద గట్టిగా ఇసిరి పడేయడము చేస్తారు. కానీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చెయ్యలేదు. ఇది చూసి నేను ఇస్లాం స్వీకరించాను, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముఖం చూసి, ఆయన యొక్క ముఖంలో నుంచి ఎప్పుడైతే నూరు వెళ్తుందో ఆకాశం వైపుకు, అది చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ముఖం అనేది ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఫేస్ అనేది, ఇది అబద్ధం చెప్పే ఫేస్, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు, ఆయన ఖచ్చితంగా నిజమే చెబుతారు, అందుకని నేను ఇస్లాం స్వీకరించని చెప్పి చెప్తారనమాట. అయితే సోదరులారా, ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, మీమ్ హా మీమ్ దాల్ నుంచి రెండు పదాలు తీసేసాం. మీమ్ హా తీసేస్తే మీమ్ దాల్ మిగిలిన మద్ అంటే ఖిచే చలే అన్న ఖీచన,
అంటే ఆటోమేటిక్గా లొంగిపోవడం అన్నమాట. ఆటోమేటిక్ అవతల వ్యక్తి ఆటోమేటిక్గా వచ్చేయడం అనమాట అండి. ఇదే కదా దీని అర్థం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంత గొప్పవారు అనమాట. అలాంటి గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనము పుట్టడం జరిగిందనమాట అండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా మనము మీమ్ హా మీమ్ దాల్ నుంచి రెండు పదాలు తీసేసి రెండు అక్షరాలు తీసేసాం, ఓన్లీ మద్ మిగిలింది. అయితే సోదరులారా, ఈ మదిలో నుంచి కూడా ఒక అక్షరాన్ని మనం తీసేసినట్లయితే చివరిగా దాల్ ఒకే ఒక అక్షరం మిగులుతుంది అనమాట, దాల్. అయితే సోదరులారా, అరబీ పదం అరబీ యొక్క డిక్షనరీలో మనము దాల్ యొక్క మనం మీనింగ్ చూసుకున్నట్లయితే చివరిగా దాల్ ఒక అక్షరం మిగిలింది కదండి, ఈ దాల్ అక్షరానికి మీనింగ్ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క అర్థం ఏమవుతుందంటే సీదా రాస్తా బతానే వాళ్ళ అని వస్తుంది అనమాట. సరైన దారి చూపించేటువంటి వ్యక్తి అనమాట. సీదా రాస్తా బతానే వాళ్ళ అంటే సరైన దారి చూపించేటువంటి వ్యక్తి అని దాని యొక్క అర్థం, దాల్ యొక్క పదానికి అర్థం. అయితే సోదరులారా, ఆలోచించని మన ప్రొఫెసర్ అల్లాహు అసలం గారు సీదా రాస్తా మనకు చూపించారా లేదా, సరైన దారి మనకు చూపించారా లేదా? ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావడం వల్లే మనము సరైన దారిలో ఉన్నామన్నమాట ఈరోజు. లేదంటే మనం ఎక్కడ ఉంటామో ఏం చేసేవాళ్ళమో ఎవరికి తెలియదు. సీదా రాస్తా బతానే వాళ్ళ అనమాట. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తాలా స్వయంగా ఖురాన్లో చెప్తున్నాడు అనమాట. ఆ ఖురాన్లో ఏమంటున్నాడంటే వకుంతుమ్ అలా షఫా హవ్రతిమ్ మినన్నారని చెప్పేసి ఒక ఆయత ఉంది. దాని యొక్క మీనింగ్ ఏంటండి? దాని యొక్క మీనింగ్ మనం చూసుకున్నట్లయితే తుమ్ సబ్ జహన్నం కే కినారే ఖడే థే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు అలా దాని యొక్క అర్థం తుమ్ సబ్ జహన్నం కే కినారే ఖడే థే, మీరు ఇది నరకానికి పక్కనే ఉన్నారు, నరకం దగ్గర ఉన్నారు మీరు. ఆ నరకం దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ తీసి స్వర్గం యొక్క దారి చూపించింది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించారు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది అనమాట. మనం చెప్పడం కాదు, ఖురాన్లో ఉంది. అల్లాహ్ తాలా స్వయంగా చెప్తున్నాడు ఏమని, మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ప్రసాదించాను కదా, ఇది నా యొక్క ఎహసాన్, నేను మీకు మీద ఎహసాన్ చేశాను అని చెప్పేసి చెప్తున్నారండి. ఎందుకంటే అల్లాహ్ తాలా స్వయంగా చెప్తున్నాడు ఖురాన్లో. ఏం చెప్తున్నాడని, ఈ సూర్యుడు అదేవిధంగా ఈ చంద్రుడు ఈ రాత్రి పగలు ఇవన్నీ కూడా మీ యొక్క గులాం, మనుషులకి గులాం అనమాట, మన యొక్క బానిసలని ఇవన్నీ, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నేను చెప్పడం ఖురాన్ స్వయంగా ఖురాన్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏమని, ఇవన్నీ కూడా మీకోసం బానిసగా చేసేసాను, ఇవన్నింటినీ కూడా మీరు ఏ విధంగా చెప్తే అలాగా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం మీ యొక్క గులాం కాదు, ఆయన నేను ఎహసాన్ చేశాను మీకు ఇచ్చి, నేను చాలా పెద్ద ఎహసాన్ చేశానన్నమాట, నేను ఇవ్వకపోతే మీరందరూ కూడా నరకవాసులు. అల్లాహ్ తాలా చెప్తున్నాడు స్వయంగా ఖురాన్లో, మీరు నరకం దగ్గర ఉన్నారు, నరకం దగ్గర నుంచి మిమ్మల్ని తీసి స్వర్గం యొక్క దారి చూపించింది ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనమాట. దారి యొక్క మీనింగ్ అదేనన్నమాట. సీదా రాస్తా బతా అనే వాళ్ళ అంటే సరైన దారి చూపించినటువంటి వ్యక్తి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనము పుట్టి ఈరోజు ఏం చేస్తున్నామండి, మనం ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా అయితే మనం ఇష్టం ఉందో ఆ విధంగా జీవితాన్ని గడిపేస్తున్నాం అనమాట అండి. పూర్తి జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా గడిపేస్తున్నాం అనమాట అండి. మనకు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంత గొప్ప ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మన యొక్క అల్లాహ్ తబారక్ వతాల ప్రసాదించాడు. ఇలాంటి గొప్ప ఉమ్మతులు మనం పుట్టాము, అయినా కూడా దాని యొక్క వాల్యూ మనకు తెలియట్లేదు అనమాట అండి. అయితే సోదరులారా, ఏం చెప్పానండి, ఇవన్నీ కూడా అల్లాహ్ ఫర్మాత చాంద్ ఔర్ సూరజ్ సబ్ చీజ్ తెరా గులాం హే. ఇవన్నీ కూడా సూర్యుడు చంద్రుడు రాత్రి పగలు ఏమేమైతే కనిపిస్తున్నాయో మీకు అన్నీ కూడా తెరా గులాం, మీ యొక్క బానిసలన్నమాట. కానీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మీకు ప్రసాదించాను చూసారా, ఇది మాత్రం గులాం కాదు, ఇది నేను ఎహసాన్ చేశాను మీ మీద అని చెప్పేసి అల్లాహ్ తాలా చెప్తున్నాడు అనమాట. అయినా కూడా మనము తెలుసుకోలేకపోతున్నాం అనమాట, తెలుసుకుని మనము జీవితాన్ని గడపాలి. అదేవిధంగా సోదరులారా, ముహమ్మద్ పేరు చెప్పాను కదండి, ఈ ఎంత గొప్ప పేరు అంటే రేపు ఖయామత్ రోజున అంటండి ఒక వ్యక్తిని అల్లాహ్ తబారక వతాలా పిలుస్తాడు, పిలిచి నీ యొక్క లెక్క పత్రాలు చూపించు అని చెప్పేసి మొత్తం అన్ని రకాలు చూస్తాడు. చూసిన తర్వాత నీ యొక్క లెక్క పత్రంలో అన్నీ కూడా పాపాలే ఉన్నాయి, నువ్వు నరకంలోకి వెళ్ళిపోవు, నువ్వు నరకంలో తీసుకెళ్ళి వేసే అని చెప్పేసి పంపిస్తాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఓ అల్లా నన్ను క్షమించండి, నేను ఏదో తప్పు ఏదో అయితే అయిపోయింది, కానీ మీరు క్షమించండి అంటే అల్లాహ్ తాలా అంటారు ఆ ఛాన్స్ నేను ఎప్పుడో వదిలేసుకున్నారు, మీరు అక్కడ ప్రపంచంలో ఉండగానే మీరు చేసిన మీరు ఒకవేళ మంచి పనులు చేస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని స్వర్గంలో ఎద్దును కదా, నేను మీరు మంచి పనులు చేసుకుని రాలేదు కాబట్టి మీరు నరకవాసి, మీరు నరకంలో తీయాలని చెప్పేసి దైవదూతలను తీసుకొచ్చి పంపించి దైవదూతల ద్వారాగాను నరకం దగ్గరికి పంపిస్తారనమాట.
ఎప్పుడైతే కరెక్ట్గా నరకంకి దగ్గరికి వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి మొత్తం అంతా కూడా కాలిపోతూ ఉంటుందంటే అక్కడ దగ్గర నుంచి సెగ వస్తుంది అనమాట. అక్కడ నుంచి మంచి వేడి వచ్చేస్తుంటుంది, ఆ వేడితోటి మొత్తం బ్లాక్గా నల్ల నల్లగా మాడిపోతాడనమాట, మాడిపోతూ ఉంటాడండి ఆ వ్యక్తి. ఆ సమయంలో మళ్ళీ అల్లాహ్ తబారక్ వతాల ఆ వ్యక్తిని తీసుకురా అని చెప్పేసి పిలుస్తారండి. పిలిస్తే అక్కడ ఉన్నటువంటి దైవదూతలు మళ్ళీ తీసుకొస్తారు, ఓ నిన్ను అల్లాహ్ తాల పిలుస్తున్నారు అంటే మళ్ళీ ఆ వ్యక్తి అంటాడు, లేదు లేదు నేను అల్లాహ్ తాల దగ్గరికి మళ్ళీ వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ అల్లాహ్ తాల నా వల్ల కోపంలో ఉన్నాడు, మళ్ళీ నేను వెళ్తే ఇంకా కోపడతాడేమో, నేను వెళ్ళను బాబు, నన్ను నరకంలోకే తోసే పర్లేదు, అల్లాహ్ తాల కోపం వస్తుందేమో అని చెప్పేసి అంటాడు అనమాట ఆ వ్యక్తి. అప్పుడు ప్రవక్త అక్కడ ఉన్నటువంటి దైవదూతలు బలవంతంగా లాక్కొచ్చి అల్లాహ్ తాల దగ్గరికి లాక్కొస్తారనమాట అండి. లాక్కొస్తే అల్లాహ్ తబారక్ వతాల ఏమంటారంటే, నీ యొక్క పేరు ప్రపంచంలో నిన్ను ఏమని పిలిచేవారు అని అడుగుతారనమాట ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి తన యొక్క పేరుకి ముందు మొహమ్మద్ చెప్తారనమాట. ఇప్పుడు నా పేరు ఉంది మొహమ్మద్ తౌఫీక్, అలాగే ఒక వ్యక్తి మొహమ్మద్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ రహమాన్, మొహమ్మద్ అబ్దుల్ రహీం, ఏదో ఒక పేరు ఉంటుంది కదా, పేరుకు ముందు మొహమ్మద్ లేదా పూర్తి పేరే మొహమ్మద్ అని పెట్టుకుంటారు కదా. ప్రతి పేరుకు ముందు చాలామంది మనం చూస్తుంటాం మొహమ్మద్ని పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటున్నారు, దీని గురించి అనమాట, ఈ హదీస్ గురించి పెట్టుకుంటారని. అప్పుడు అల్లాహ్ తాలా ఏమంటారంటే, నీ యొక్క పేరుకు ముందు మొహమ్మద్ అని పెట్టుకున్నావు కదా, అందుకని ఆ మొహమ్మద్ యొక్క సదక, ఆ మొహమ్మద్ యొక్క కరుణ వల్ల, ఆ మొహమ్మద్ యొక్క సదక అనమాట, ఆయన గురించి నిన్ను వదిలేస్తున్నాను, ఆయన గురించి నీ యొక్క పేరులో మొహమ్మద్ ఉంది కాబట్టి నేను నిన్ను స్వర్గం నుంచి నరకం నుంచి తీసి మళ్ళీ నేను స్వర్గంలో పంపించేస్తున్నానని చెప్పేసి అక్కడ ఉన్న దైవదూతలతో ఏమంటారంటే, ఈ వ్యక్తిని తీసుకెళ్లి స్వర్గంలో వేసి అంటారనమాట. అంత గొప్ప పేరండి ఈ మొహమ్మద్ యొక్క పేరు మనం పెట్టుకోవడం వల్లే అల్లాహ్ తాలా ఖయామత్ రోజున చాలామందికి నరకంలోకి వెళ్లాల్సిన వ్యక్తే స్వర్గంలోకి వెళ్తారటండి, కేవలం ఈ పేరు పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొహమ్మద్ అనే పేరు అంత ఇష్టం అనమాట అండి. అల్లాహ్ తాలాకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే అంత ఇష్టం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు అంటే అంత ఇష్టం. కాబట్టి ఆ పేరు వల్ల ఏమవుద్దండి, అల్లాహ్ తబారక్ వ తాలా ఖయామత్ రోజున స్వర్గంలోకి పంపించేస్తారనమాట. నరకంలోకి వెళ్ళబోయేటువంటి వ్యక్తి, ఇంకా ఆ వ్యక్తిని ఖచ్చితంగా నరకంలో వేయాల్సిందే, అలాంటి వ్యక్తి నరకం నుంచి తీసి స్వర్గంలో వేస్తారనమాట. అంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మన యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అలాంటి గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనం పుట్టి ఎన్నో రకాల తప్పులు ఎన్నో రకాల పాపాలు మనం చేస్తున్నాం సోదరులారు. ఈ ఉమ్మతులు పుట్టాలంటే ఎంతోమంది ప్రవక్తలు దువా చేశారనమాట, అల్లాహ్ తబారక్ వతాలాతో రిక్వెస్ట్ చేశారు. అందులో ఒక ప్రవక్త హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు, మనం ఎన్నోసార్లు విని ఉంటాం ఆయన పేరు హజరత్ మూసా అలైహి ఇస్లాం గారి గురించి. హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు ఏమొద్దంటే, నేను ఒకసారి కోహెతూర్ అంటే తూర్ పర్వతం మీదకి వెళ్ళి అల్లాహ్ తబారక్ వతాలాతో మాట్లాడేవారు, అక్కడికి వెళ్తారు అల్లాహ్ తబారక్ వతాలా మాట్లాడతారు. మాట్లాడుతూ ఉండగా ఒకరోజు ఏం జరుగుతుందంటే చాలాసేపు మాట్లాడతారంటండి, పొద్దున మొదలెడితే సాయంత్రం అయిపోద్ది, మాట్లాడుతూనే ఉంటారు అల్లాహతోనే, మాట్లాడుతూనే ఉంటారు. హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు చాలాసేపు మాట్లాడతారు. అంతసేపు మాట్లాడితే హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు ఏమంటారంటే అల్లాహ్ తాలాతోటి, ఓ అల్లాహ్, ఈరోజు నాకు అర్థమైంది నేనంటే మీకు ఎంత ఇష్టమో, నేను ఎంత గొప్పవాడినో ఈరోజు నాకు అర్థమైంది, ఎందుకంటే ఓ అల్లాహ్, నువ్వు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు దాకా నా అతను మాట్లాడుతూనే ఉన్నావు కదా, నేనంతే ఎంత ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అంటారు. నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి మూసా అలైహి ఇస్లాం గారు అంటారనమాట. అప్పుడు అల్లాహ్ తబారక్ వతాలా మూసా అలైహి ఇస్లాం గారితో ఏమంటారంటే, ఓ మూసా, నువ్వు గొప్పవాడివి కాదు, నీకన్నా గొప్పవాడిని ఒకరిని పుట్టిస్తాను నేను, నీకన్నా గొప్పవాడిని ఒకరిని తీసుకొస్తాను, ఆ వ్యక్తి పేరు మొహమ్మద్ అని చెప్పేసి చెప్తారండి. చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను పుట్టిస్తాను, ఆయన మీకన్నా కూడా గొప్పవాడు అని అంటారనమాట. అప్పుడు హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు షాక్ అయిపోతారు, ఇదండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అంతసేపు మాట్లాడింది కదా నేను ఆయనతోటి, ఆయన కూడా నాకన్నా కూడా గొప్ప వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి షాక్ అయిపోయి ఆశ్చర్యంలో పడిపోతారంటండి. ఆశ్చర్యంలో పడిపోయి హజరత్ మూసా అలైహి ఇస్లాం గారు అల్లాహ్ తబారక్ వతాలాతో అంటారు, ఓ అల్లాహ్, ఆయనకి నాకు తేడా ఏంటి, నువ్వు నాతో అంతసేపు మాట్లాడుతున్నావు కదా, అయినా కూడా నువ్వు అలా అంటున్నావు, మరి ఆయనకి నాకు తేడా ఏంటి చెప్పు అల్లా అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు అడిగితే అల్లాహ్ తబారక్ వతాల హజరత్ మూసా అలైహి ఇస్లాం గారితో ఏమంటారంటే, ఆయనకి మీకు రెండు తేడాలు ఉన్నాయంటారండి. అందులో మొదటి తేడా ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వతాల మూసా అలైహి ఇస్లాం గారితో చెప్తున్నారు, అందులో మొదటి తేడా ఏమిటంటే, నువ్వు కలీముల్లా, మూసా కలీముల్లా కదా, నువ్వు కలీముల్లా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు,
ఇది నీ గుణం కానీ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు చూసారా ఆయన నన్ను ప్రేమించడం కాదు నేను ఆయన్ని ప్రేమిస్తాను అని చెప్తున్నారు ఆయన్ని నేను ప్రేమిస్తాను నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నావు కానీ చివరి ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఎంత గొప్పవాడు అంటే ఆ ఉమర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నేను ప్రేమిస్తాను ఇది మొదటి తేడా రెండో తేడా ఏంటి అని చెప్పేసి అడిగితే రెండో తేడా అల్లాహ్ తబారక్ వ తాలా మూసా అలైహి సలాం గారితో ఏమంటున్నారు రెండో తేడా హజరత్ ఇది మూసా అలైహి సలాం గారితో అల్లాహ్ తబారక్ వ తాలా ఏమంటున్నారంటే నువ్వు మీ ఇంట్లో నుంచి నువ్వు నాతో మాట్లాడాలంటే నువ్వు నాతో మాట్లాడాలంటే ముందుగా ఏం చేయాలి ఘర్కో చోడనా పడా నువ్వు నీ యొక్క ఇల్లుని వదలాల్సి వచ్చింది నీకు నువ్వు నాతో మాట్లాడాలంటే మరి మూసా అలైహి సలాం గారు కొండపైకి వెళ్ళి మాట్లాడేవారు కదా అల్లాహ్ తాలా తోటి అల్లాహ్ తాలా తోటి ఆ కోహే తూర్ మీదకి వెళ్తేనే కానీ మాట్లాడేవారు కాదు కింద ఉన్నప్పుడు మాట్లాడేవారు కాదన్న అల్లాహ్తో మాట్లాడాలంటే కోహే తూర్ ఎక్కాల్సిందే ఆయన అయితే అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు నువ్వు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి నీ యొక్క మొదటిది ఫస్ట్ ఏంటి నంబర్ వన్ ఏంటండి మీ యొక్క ఇల్లుని విడిచిపెట్టాలి రెండోది ఏంటంటే పహాడ్కే పాస్ ఆనాపడా ఈ కొండ దగ్గరికి రావాల్సి వచ్చింది మూడోది ఏంటంటే జూతే ఉతారనే పడే అంటే నువ్వు వేసుకున్నటువంటి పాదరక్ష నువ్వు వేసుకున్నటువంటి చెప్పులు ఏవైతే ఉన్నావో అవన్నీ విడిచిపెట్టాల్సి వచ్చింది అల్లాహ్ తాలా కొండపైకి ఎక్కాడు కదండి మూసా అలైహి సలాం గారు ఎక్కినప్పుడు చెప్పులు కింద తీసేసి ఎక్కాలి ఆ చెప్పులతో ఎక్కేవారు కాదు అల్లాహ్ తాలా కిందే ఆగిచ్చేసేవారు మీ చెప్పులను అక్కడ వదిలేసిరండి అని చెప్పేసి చెప్పేవారు అనమాట చెప్పుల్ని కింద వదిలేసేవారు కాబట్టి అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు మూడో విషయం ఏంటండి జూతే ఉతారనే పడి నువ్వు నా దగ్గర రావాలని ఏం చేయాలి మొదటిది ఇల్లు విడిచిపెట్టాలి రెండోది కొండ దగ్గరికి రావాలి మూడోది నీ యొక్క పాదరక్షణ నీ యొక్క చెప్పుల్ని విడిచిపెట్టాలి నాలుగోది పహారపడ చన్నపడ నాలుగోది ఏంటని కొండపైకి ఎక్కాల్సి వచ్చింది ఐదోది ఏంటని ముజే పుకార్నపడ నన్ను పిలవాల్సి వచ్చింది ఓ అల్లాహ్ అని అక్కడికి పై అంత పైకి ఎక్కిన తర్వాత కూడా ఓ అల్లాహ్ అని పిలిస్తేనే కానీ అల్లా పలికేవాడు కాదు అంత పైకి వెళ్ళినా కూడా అల్లాహ్ని పిలిచి పలికేవాడు అనమాట అల్లాహ్ తాలని పిలిస్తే అప్పుడు అల్లాహ్ తాలా పలికేవాడు అనమాట అయితే మూసా అలైహి సలాం గారితో అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు ఓ మూసా నీకు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తేడా ఏమిటంటే మొదటి తేడా ఏం చెప్పారండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను ఆయన్ని ప్రేమిస్తాను ఆయన నన్ను ప్రేమించడం కాదు నేనే ఆయన్ని ప్రేమిస్తాను అది మొదటి తేడా రెండోది రెండోది ఏం చెప్పామండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వచ్చే అన్నీ చెప్పాను కదండి ఇది అయితే సోదరులారా దాని తర్వాత అల్లాహ్ తబారక్ వతాలా ఏం చెప్తున్నారంటే నువ్వు నాతో మాట్లాడాలంటే ఇన్ని రకాలు కష్టపడితేనే నువ్వు నాతో మాట్లాడలేదు కానీ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన యొక్క ఇంట్లో పడుకుని ఉంటారు మక్కా నగరంలో పడుకుని ఉంటారు నేను 70,000 దైవదూతలను ఆయన వద్దకు పంపిస్తాను హజరత్ జిబ్రాయిల్ అలైహి సలాంతో పాటు 70,000 దైవదూతలను పంపిస్తాను ఆయన్ను ఆయన యొక్క ఇంటి దగ్గర నుంచి మక్కాలో ఉన్నటువంటి కాబా దగ్గరికి కాబా నుంచి మసీదే హరాం నుంచి మసీదే అక్సా వరకు మళ్ళీ అక్కడి నుంచి ఆకాశంలోకి 7 ఆకాశాలు దాటుతారు మరియు ఆ 70,000 దైవదూతలు కలిసి ఆయన తీసుకొస్తారు 7 ఆకాశాలను దాటుతారు ఆ తర్వాత 8 స్వర్గాలను దాటుతారు ఆ తర్వాత ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చి డైరెక్ట్గా నా యొక్క అర్ష్ సింహాసనం దగ్గరికి ఆయన్ని నేను రప్పిస్తాను మరియు స్వయంగా ఫేస్ టు ఫేస్ ఇద్దరు మాట్లాడుకుంటామని చెప్పి చెప్తున్నారండి అంత గొప్పవాడు మీరు నాతో మాట్లాడాలంటే ఇల్లు విడచాలి ఇల్లు విడిచిపెట్టాలి మళ్ళీ రావాలి కొండ దగ్గరికి చెప్పులు వదలాలి పైకి ఎక్కాలి పిలవాలి ఆ తర్వాత మాట్లాడుతున్నాను కానీ ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్పవారండి ఆయన నా దగ్గరికి రావడం కాదు నేనే దైవదూతలను ఆయన దగ్గరికి పంపిస్తాను ఆయన్ని స్వయంగా నా దగ్గరికి ఎన్ని దాటుకుంటూ నా దగ్గరికి ఆయన రప్పించుకుంటాను మరియు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇవన్నీ జరిగిందా లేదండి ఖచ్చితంగా జరిగింది అయితే సోదరులారా ఇవన్నీ విన్న తర్వాత హజరత్ మూసా అలైహి సలాం గారు అంటారు ఇదేంటి అల్లా అంత గొప్ప ప్రవక్త అయినా బహుశా నేను ఆయన యొక్క ఉమ్మతులు పుట్టుంటే ఎంత బాగుండు అని చెప్పేసి చెప్తున్నారండి ఆ సమయంలో హజరత్ మూసా అలైహి సలాం గారు ఆయన యొక్క మనసులో చెప్పుకుంటాను అనమాట ఆ మాట ఏమని ఈరోజు నేను ఒక ప్రవక్తగా పుట్టాను కదా ప్రవక్తగా పుట్టడం కాదు బహుశా నేను ఆ యొక్క ఉమ్మతులు పుట్టుంటే ఎంత బాగుండు అని చెప్పేసి చెప్తున్నారండి ఆయన యొక్క దువాన్ అల్లాహ్ తబారక్ తాలా అంగీకరించారండి అంగీకరించలేదు ఆయన్ని
అంగీకరించలేదు. కానీ మనం అల్లాహ్ తబారక్ వతాలని అడగకుండానే అల్లాహ్ తబారక్ వతాలా ఈ ఉమ్మతులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులో పుట్టించడం జరిగిందన్నమాట అండి. అదేవిధంగా సోదరుల మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ తాలా స్వయంగా అల్లాహ్ తాలా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తున్నారు, తూ అవ్వల్ బిహే తూ ఆఖిర్ బిహే, నువ్వు మొదటివాడవు మరియు నువ్వు చివరివాడవు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అల్లాహ్ తాలా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో. అప్పుడు మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఓ అల్లా నేను చివరివాడును అయితే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను చిట్ట చివరి ప్రవక్త చివరిగా వచ్చాను కాబట్టి నాకు చివరివాడు నేను అర్థమవుతుంది, కానీ నువ్వు మొదటివాడవు, తూహి అవ్వల్ బిహే తూ ఆఖిర్ బిహే అని చెప్పేసి అన్నాడు అల్లా తాలా. నువ్వు అవ్వల్ ఎలా అయ్యాను నేను, మొదటివాడిని ఎలా అయ్యాను నాకైతే అర్థమవలేదు అల్లా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే అల్లాహ్ తబారక తాలా ఏమంటారంటే, తూ ఆఖిర్ బిహే తూ అవ్వల్ బిహే అన్నారు కదా, నువ్వు చివరి వాడవు నువ్వు మరియు నువ్వు మొదటి వాడవు అన్నారు కదా, అయితే నువ్వు చివరి వాడవు ఎందుకంటే చిట్ట చివరికి వచ్చావు కాబట్టి నువ్వు చివరి వాడవు, కానీ తూ అవ్వల్ బిహే మొదటి వాడవు ఎలాగా అంటే స్వర్గంలో ప్రవేశించే ముందు ఖయామత్ రోజున ముందు మీరే ప్రవేశిస్తారు, మీకన్నా ముందు ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించారు అని చెప్పేసి చెప్తున్నారండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి మన చివరి ప్రవక్త అయినా సరే స్వర్గంలో ముందుగా ఆయనే ప్రవేశిస్తారు, ఆ తర్వాతే వేరే ఉమ్మతులు ఎవరైనా సరే స్వర్గంలో ప్రవేశిస్తారనమాట అండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్పతనం అనమాట. అంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో మనం పుట్టడం జరిగింది, అయినా కూడా మనం ఏం చేస్తున్నామండి, మనం ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతున్నాం. అయితే సోదరులారని చెప్పేది ఏంటంటే, నిజంగా కనుక మనము మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం మరియు మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే జీవితాన్ని గడపమన్నారో ఆ విధంగా మన యొక్క జీవితాన్ని గడిపినట్లయితే సోదరులారా నా ముమ్కిన్ భీ ముమ్కిన్ అనమాట. ఏదైతే జరగంది కూడా జరుగుతుంది అనమాట అండి. నిజంగా మనము ఏ విధంగా అయితే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించినట్లయితే జరగంది కూడా నా ముమ్కిన్ కో భీ ముమ్కిన్ కర్ దేతా అల్లాహ్ తాలా అన్నారు. అంటే ఏదైతే జరగకూడదో అది కూడా జరుగుతుంది అంటండి. అది కూడా జరిగింది. అది ఎలాగంటే ఒక సహాబీ పేరు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారు, హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారు ఒక సహాబీ పేరు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో మదీనా నగరంలో ఒక యహూది యొక్క గులాం అనమాట, ఒక యూదుడి యొక్క గులాంగా ఉండేవారు, మంచి బలంగా ఉండేవారు అనమాట అండి. ఎవరండి హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారు? మంచి బలంగా ఉండేవారు, ఒక యహూదీ దగ్గర ఒక యూదుడి దగ్గర గులాంగా ఉండేవారు అనమాట. అయితే సోదరులారా ఆ యహూదీ చెప్తున్నాను కదండి యజమాని బాగా బక్కగా ఉండేవాడు అంటండి, బాగా సన్నంగా ఉండేవాడు, బలం లేదు. ఆయన దగ్గర ఆ యహూదీ దగ్గర ఈయన గులాంగా ఉండేవారు అనమాట అండి. అయితే సోదరులారా ఆ యహూదీ ఏం చేసేవాడంటే, ఈయన ఎప్పుడైతే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడేవారు ఆయన దగ్గర, ఆయన యొక్క ఖర్జూరం యొక్క తోటలు ఉండే ఆయనకి, ఎవరికి ఆ యహూదికి యూదుడికి, ఆ తోటలో పనిచేయడం, పనిచేసిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసేవాడు, సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు అనమాట. ఎవరు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారు భోజనం చేసి చేయడానికి కూర్చునేవారు. కూర్చున్నప్పుడు ఆ యూదుడు ఉన్నారు కదండి యహూదీ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దుష్భాష అనమాట, దుర్భాష అంటారు కదా, తిట్లు తిట్టేవాడు అనమాట. మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిట్టేవాడు. తిడుతూ ఉంటే ఆ యహూదీ సబర్ చేసేవాడు సహనం, ఎందుకులే వీడు ఏదో అలాగే తిడుతూ ఉంటాడని చెప్పేసి పట్టించుకునేవారు కాదంట. అయితే కొన్ని రోజులు అలా తిడుతూనే ఉంటాడు, ప్రతిరోజు కూడా హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారు పనిచేసి తోటల నుంచి పనిచేసి రావడం, భోంచేయడం, కరెక్ట్గా భోంచేసినప్పుడు మొదలెట్టేవాడు అనమాట అండి, తిట్టేసేవాడు గట్టికి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ఒకరోజు ఏమవుతుందంటండి, మంచిగా కోపం వచ్చేస్తుంటుంది అనమాట ఎవరికి, హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారికి చాలా కోపం వచ్చేది. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిడుతూ ఉంటే చాలా గట్టిగా కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారండి, ఆ యహూదీని గట్టిగా ఒక దెబ్బ వేస్తారనమాట, గట్టి కొట్టేతలు పట్టుకొని. ఒక దెబ్బ వేసిన వెంటనే ఆల్రెడీ బక్కకున్నాడు కదండి, పడిపోతాడు కింద, పడిపోయి కొట్టేసుకుంటూ ఉంటాడు కింద. ఈలోపు అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఆకకు గులాంనే మారా, ఆకకు గులాంనే మారా అని చెప్పి కేకలేస్తుంటారు. ఒక యజమానిని బానిస, ఒక గులాము యజమానిని కొట్టేశాడు అని చెప్పేసి గట్టిగా కేకలేస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా వచ్చి ఈయన పట్టుకుని కొట్టేస్తారటండి. ఎవరిని, హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తాలాను గారిని చితక బాధేస్తారనమాట, చాలా గట్టిగా కొట్టేస్తారు అక్కడ ఉన్న జనం అంతా కూడా కలిసి.
దాదాపు 400 మంది వస్తారట 400 మంది వచ్చి ఒక మనిషి మీద గట్టిగా అటాక్ చేస్తే వద్దండి కింద పడిపోతాడు ఖచ్చితంగా మొత్తం ఒళ్ళంతా కూడా గట్టిగా కొట్టేసి ఒళ్ళంతా కూడా రక్తం కారిపోతుంది అయితే ఆ రోజు అలాంటి పరిస్థితుల్లోనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారు వెళ్ళడం జరుగుతుందండి వెళ్తే చాలా గొప్ప సాహబీని ఎవరో హజరత్ సల్మాన్ ఫార్సీ చెప్తున్నారు కదా ఈయన గురించి చూసుకున్నట్లయితే మొత్తం మీద 260 సంవత్సరాలు బ్రతికారంట ఆయన 260 సంవత్సరాలు బ్రతికారు ఆ సాహబీ ఎవరో హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారు ఆయన 400 మంది కొట్టే పట్టుకొని కొట్టేస్తే ఏమవుతుంది కింద పడిపోతాడు కింద పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన సృహద వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు ఇదేంటి సల్మాన్ ఏమైంది అసలు ఎందుకు ఎవరు కొట్టేశారు నేను ఏమైందని చెప్పేసి అడిగితే ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారు మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తారనమాట ఏమంటారంటే ప్రవక్త గారు ఇలాగ డైలీ నా యొక్క యజమాని డైలీ మిమ్మల్ని తిడుతూ ఉంటాడు తిడుతూ ఉంటే నేను ఎప్పటి నుంచి సహనంతో ఉన్నాను కానీ ఈరోజు నేను తట్టుకోలేకపోయాను నేను ఓర్చుకోలేకపోయాను నేను ఆయన కొట్టేశాను అని చెప్పేసి చెప్తారనమాట ఆయన్ని కొట్టడం వల్ల ఆయన యొక్క మనుషులు వచ్చి నన్ను కొట్టేశారు ఎడక్ చేశారని చెప్పేసి చెప్తారనమాట అండి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే లేదు ఎంతలా కొట్టినా కూడా మీరు సహనం వహించాలి మీరు సహనంతో ఉండండి మీరు ఆయన మీ యొక్క యజమాని కాబట్టి మీరు ఆయన్ని ఏమనకూడదు అని చెప్తారనమాట చెబితే అప్పుడు హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారు ఏమంటారండి మీరు వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళిపోండి ఎందుకు మీ యొక్క యజమాని కాబట్టి మీరు నా దగ్గర ఉండకూడదు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అంటారనమాట ఆయన ఎంతో బాధపడుతూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ పిలుస్తారని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారిని మళ్ళీ పిలుస్తారు పిలిచిన తర్వాత హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారుతో ఒక మాట అంటారు ఏమంటారంటే సారే లోక్ జన్నత్ కా ఇంతజార్ కర్తే లేకిన్ జన్నత్ సల్మాన్ కా ఇంతజార్ కర్తా అని చెప్పేసి చెప్తున్నారు ఎంతమంది అయితే ఉన్నారో అందరు కూడా స్వర్గంలోకి వెళ్ళాలని చెప్పేసి ఆశతో ఉంటారు కానీ స్వర్గం మాత్రం ఎప్పుడు సల్మాన్ నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి స్వర్గం మీ గురించి ఆశపడుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే ఖచ్చితంగా మీరు స్వర్గవాసి అని చెప్పేసి అక్కడ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకు చెప్పడం జరిగింది రెండో విషయం ఏం చెప్తారంటే ఓ సల్మాన్ ఈ రోజు నుంచి నువ్వు నా యొక్క ఫ్యామిలీ మెంబర్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను నా యొక్క ఇంటి మనిషివి నువ్వు నా యొక్క ఫ్యామిలీ మెంబర్లో నిన్ను యాడ్ చేస్తానని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు ఆయన ఎంతో సంతోషంతో ఆనందంతో వెళ్తారనమాట అక్కడికి ఆయన యొక్క యజమాని దగ్గరికి మొత్తం మీద వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిచి ఏమంటారంటే ఒక పని చేయి ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆయన ఏ విధంగా తిట్టినా ఏం చేసినా ఆయన మీ యొక్క యజమాని కాబట్టి మీరు ఆయన్ని ఏమనొద్దు ఆయన తిడితే తిట్టినవ్వండి మీరు మాత్రం ఏమనొద్దు అని చెప్పేసి చెప్తారని మీరు సహనం వహించండి అని చెప్పి చెప్తారనమాట మీరు సహనం సబర్తో ఉండాలని చెప్పేసి చెప్తారనమాట అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే మళ్ళీ మొదలు పెడతాడనమాట మళ్ళీ సాయంత్రం అయినప్పటికీ మళ్ళీ తిడతాడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ తిడడం మొదలు పెడతాడు ఆ యహూది తిడుతూ ఉంటే అలాగ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కదండి ఏం పట్టించుకోవద్దని ఈయన పట్టించుకునేవారు కాదు సహనంతో ఉండేవారు అయితే ప్రతిరోజు తిడుతున్నా కూడా ఆయన అది అవ్వట్లేదు కదా మరి ఆయనకు కోపం రావట్లేదు కోపం రాకపోతే ఈయన ఏం చేస్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశంని తిట్టడం మొదలుపెట్టాడు అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశాన్ని కూడా తిట్టడం మొదలుపెట్టాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వంశంని కూడా తిడతావని చెప్పేసి ఆయనకు గట్టిగా ఇంకా కోపం వచ్చేద్దని మనిషి కదా మరి మనిషికి ఏమవుద్దండి ఆటోమేటిక్గా ఒక వ్యక్తి కోపం రాకపోతే కోపం తెప్పించాలంటే ఏ విధంగా ఏదో ఒక కోపం తెప్పించాలని చెప్పేసి ఆడ ఉద్దేశం అనమాట ఈయనకి గట్టిగా కోపం వచ్చేస్తుంది మళ్ళీ కోపం వస్తే మళ్ళీ కూడా ఎత్తాడు ఈయన ఆల్రెడీ బలంగా ఉంటాడు గట్టి ఒక దెబ్బ ఎత్తే మళ్ళీ కిందడిపోతే మళ్ళీ వచ్చి అందరూ కూడా మళ్ళీ కేకలేస్తారు ఒక యజమాని కొట్టేసాడని అక్కడ ఉన్న జనం అంతా కూడా వచ్చి ఆయన మళ్ళీ కొట్టేస్తారు చితకు బాధేస్తారు ఎవరిని హజరత్ సల్మాన్ ఫార్సీ ఎలా అవుతారు ఆ రెండోసారి జరుగుతుంది ఇది రెండోసారి కొట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి ఎంతో కోపంతో చూస్తారట ఆయన్ని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదండి సల్మాన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు సహనంతో ఉండమన్నాను కదా అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేసేవి ఎందుకు కొట్టేవని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపంతో చూస్తారట అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలాను గారు ఏమంటారంటే ఓ ప్రవక్త గారు ప్రతిరోజు మిమ్మల్ని తిట్టేవాడు నేను ఏమనేవాడు కాదు కానీ ఈరోజు మీ యొక్క వంశాన్ని మీద
మీ యొక్క వంశాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. నేను తట్టుకోలేకపోయాను, నేను పోతే పోతాను కానీ చనిపోతే చనిపోతాను కానీ ఆడిని అస్సలు వదలనని చెప్పేసి చెప్తారనమాట. నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో వదలనండి, చంపేస్తాను పోతాను కానీ చెప్పేసి గట్టిగా కోపంతో చెప్తారనమాట. ప్రొఫెసర్ అల్లాహ్ సలహా మరి ఏమంటారంటే, అయితే ఒక పని చేయి, నువ్వు నీకు చాలా కోపం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఏమంటావంటే నన్ను ఆజాద్ చేయడానికి నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఆడు ఏం కావాలో చెప్తే నేను మనం ఇచ్చేద్దాం వాడికి, నువ్వు ఆజాద్ అయిపోతావు, అక్కడి నుంచి ఆజాద్ అయిపోయి నా దగ్గరికి వచ్చేస్తాను, నా యొక్క గులాం అయిపోద్దురు కానీ చెప్పేసి చెప్తారనమాట ప్రొఫెసర్ అల్లాహ్ సలహా గారు. అప్పుడు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు ఎంతో ఆనందంతో ఆయన హుషారు వచ్చేస్తారనమాట, ఇదేంటి మంచి ఆఫర్ దొరికిందని. మళ్ళీ వెంటనే వెళ్తారనమాట, పరిగెట్టుకుంటుంది వెళ్తాడు ఆ యజమాని యహూదీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా ఏమంటారంటే, ఆ యజమానితో చెప్తానమాట, నీకు ఏం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు, ప్రతీది కూడా నేను ఇస్తాను ఈరోజు, నన్ను ఆజాద్ చేసే, ఇక్కడ నుంచి విడుదల చేసేయని చెప్పి అడుగుతారనమాట. అడిగితే నీ దగ్గర ఏముందిరా బాబు ఇవ్వడానికి అని చెప్పేసి అంటాడంట. నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి ఏం లేదు కదా అంటారు. అంటే నేను ఇచ్చేది నేను కాదు, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్తారు, నువ్వు ఆజాద్ చేసే అంటారనమాట. అప్పుడు ఆ యహూదీ కదని మరి ఆడికి అన్నీ తెలుసు, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా తెలుసు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి వచ్చాడంటే ఖచ్చితంగా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చేస్తారని చెప్పేసి కూడా తెలుసు అనమాట. అందుకని ఆడు ఏమంటాడంటే, ఈయన ఏదోలాగా విడిచిపెట్టకూడదని చెప్పేసి ఆడేం చేస్తారు, నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను, అయితే నా యొక్క ఒక షరతు ఉంది, ఆ షరతు మీద మీరు ఒకవేళ అమలు చేసినట్లయితే నేను మిమ్మల్ని ఆజాద్ చేసేస్తాను అంటారు. ఆ షరతు ఏంటి అని చెప్పేసి అడిగితే, అక్కడ నుంచి ఒక మైదానం పెద్ద గ్రౌండ్ ఉంటుంది మన ఖాళీ ప్లేస్ అంతా కూడా ఖాళీ ప్లేస్, ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఇడిదే ఆ యహూదీది అనమాట. ఆ ఖాళీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు, ఇదిగో ఈ ఖాళీ ప్లేస్ కొన్ని ఎకరాల్లో కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది అనమాట, చాలా పెద్ద ప్లేస్ కొన్ని ఎకరాల్లో ఉంటుంది. అయితే ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా గారితో ఆ యహూదీ ఏమంటాడంటే, ఇదిగో ఈ ప్లేస్ను చూసావా, పెద్ద ప్లేస్ ఇది, ఇది నాది, ఈ ప్లేస్లో 300 చెట్లు కావాలి, ఖర్జూరం యొక్క చెట్లు 300 చెట్లు అయి ఉండాలి, అదేవిధంగా ఆ 300 చెట్లు 3 రోజుల్లో కావాలంటాడు. 300 చెట్లు కావాలి, ఖర్జూరం చెట్లు అయ్యి ఉండాలి, మరియు 3 రోజుల్లో కావాలి, మరియు ఆ ఖర్జూరం ప్రతి ఖర్జూరం చెట్టుకి ఖర్జూరం ఉండాలి, పండు ఖర్జూరం ఉండాలన్నమాట, పండు ఖర్జూరం ఉండాలి ప్రతి చెట్టుకి కూడా, పండు ఖర్జూరం ఉండాలి, మరియు ఆ ఖర్జూరం అనేది ఏ విధంగా ఉండాలంటే మదీనా నగరంలో ఎక్కడ కూడా దొరకకూడదు, అలాంటి ఖర్జూరం ఉండాలి. ఒకవేళ ఈ షరతును నువ్వు చేసినట్లయితే నిన్ను నేను నిన్ను ఆజాద్ చేస్తానంటాడనమాట యహూదీ. పెద్ద ప్లేస్ చూపించి 300 చెట్లు కావాలి, 3 పగలు 3 రాత్రుల్లో అంటే 3 రోజుల్లోనే కావాలి, మరియు ప్రతి చెట్టుకి కూడా ఖర్జూరం ఉండాలి, ఖర్జూరం ముగ్గు ఉండాలన్నమాట, పండు ఖర్జూరం ఉండాలి, మరియు ఆ ఖర్జూరం మదీనా నగరంలో ఎక్కడ కూడా దొరకకూడదంటే అలాంటి ఖర్జూరం కావాలంట. అప్పుడు ఈయనకి అర్థమవుద్దనమాట, ఇది జరిగే పనేనా, అది అసలు జరగదు, ఇంకా నా నసీబులో లేదు, నా అదృష్టంలో ఈడు గులామీ, ఇంకా నేను అసలు ఈడి దగ్గర నుంచి బయటికి వెళ్ళేలా లేదని చెప్పేసి మనసులో అనుకుని అలా కూర్చుని పోతారంట. ఎవరు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు, ఆయనకి అనిపిస్తుంది అనమాట, ఇదేంటి ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారు అక్కడ వెయిట్ చేస్తున్నారేమో నా కోసం, ఒకసారి ఆయనకి వెళ్ళి చెప్పేద్దాం ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారు ఎలాగో ఇంకా నాకు నా అదృష్టంలో లేదు అని చెప్పేసి అనుకుని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్తారనమాట. అసర్ యొక్క సమయంలో ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారి దగ్గరికి వెళ్తారట. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారితో, ఓ సల్మాన్ ఏం జరిగింది చెప్పు, ఏం అడిగాడు మీ యొక్క యజమాని, ఏం అడుగుతున్నాడు, ఏం కావాలంట, అది ఇచ్చేద్దామని చెప్పేసి అడుగు అంటారట ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారు. అంటే ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారితో హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, ప్రవక్త గారు ఇంకా నా అదృష్టంలో లేదండి ఆడు గులామీ అని, నేను మొత్తం ఇంకా ఖయామత్ వరకు ఆడు గులామీ చేసేలా ఉన్నాను, నా అదృష్టంలో అయితే లేదు, మీ యొక్క గులామీ మీ దగ్గరికి రావడం అనేది నా అదృష్టంలో లేదనుకుంటున్నాను, అందుకని ఇంకా వదిలేని ప్రవక్త గారు అంటారనమాట. అప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారు అంటారు, అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అడిగితే పూర్తి విషయం చెప్తారనమాట సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు ప్రొఫెసర్ అల్లాహ్ సలాం గారితో. ఓ ప్రవక్త గారు ఆడికి పెద్ద ప్లేస్ చూపించాడు, అందులో 3 రోజుల్లోనే కావాలంట, 300 చెట్లు కావాలంట, అది అది కూడా 3 రోజుల్లోనే అయిపోవాలంట, దానికేమో మళ్ళీ 300 ఖర్జూరం చెట్లు కూడా ఖర్జూరం ఉండాలి, పండు ఖర్జూరం ఉండాలి, అలాంటి ఖర్జూరం మదీనా నగరంలో ఎక్కడ కూడా దొరకకూడదంట, ఇవన్నీ కండిషన్లు పెడుతున్నాడు, ఇది జరిగే పని కాదు ప్రవక్త గారు అంటారు. ప్రొఫెసర్ అసలు ఏంటి కంగారు పడతావు ఎందుకు, అయిపోద్ది అంటారట, కంగారు పడతావు ఎందుకు, ఇది కూడా అవుతుంది అంటారంట. ఏంటి ప్రవక్త గారు ఇది జరుగుతుందా అంటారనమాట. అవును ఖచ్చితంగా ఇది ఇది ఆడ అడిగింది ఆడికి ఇచ్చేద్దాం ప్రొఫెసర్ అసలు అంటారనమాట. ఓకే ప్రొఫెసర్ అసలం గారు అని చెప్పేసి
కూర్చుంటారనమాట. ఆయన మనసులో అనుకుంటారటండి, ఏమని ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ అవుద్ది కదా, ఈ మగ్రిబ్ నమాజ్లో శుభ్రంగా ఎలా చేస్తారైనా, ఎంతమంది సహాబాలు అయితే ఉన్నారో అందరు కూడా కొనపాలోను ఇవన్నీ రెడీ చేసుకోండి, వెళ్దాం అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ 300 చెట్లు నాటాలని చెప్పేసి ఎలా చేస్తారేమో ఇప్పుడు చెప్పేసి నేను మనసులో అనుకున్నానని చెప్తున్నారండి. ఎవరు హజరత్ సల్మాన్ ఫార్సీ రెడ్డి వెళ్ళి అవుతారని కరెక్ట్గా ఆయన అనుకున్నట్టు మగ్రిబ్ నమాజ్ అవుతుంది. ఏమి ఎలా చేయట్లేదు ప్రొఫెసర్ అస్లం గారు, ఏమి ఎలా చేయలేదు, ఏం లేదు, అందరూ కూడా కూర్చుని ఉన్నారు. మళ్ళీ మనసులో అనిపిస్తుంది ఇదేంటి మగ్రిబ్ నమాజ్ చదివారు కానీ ఏమీ ఎలా చేయలేదంటే ఈశా నమాజ్ చేస్తారేమో ఎలా అనుకుంటారట, ఈశా నమాజ్లో ఎలా చేస్తారేమో, రేపు అందరూ వెళ్దాం లేదంటే ఇప్పుడే వెళ్దాం ఎదురు చేస్తారేమో, వెళ్ళి అందరూ కూడా అక్కడ 300 చెట్లు నాటాలని చెప్పేసి అనుకుని కూర్చుని ఉంటారు, మనసులో అనుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈశా నమాజ్ అయిపోతుంది, ఈశా నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఎలా ఉండదు మసీదులో, ఏమి ఎలా చేయరు ప్రొఫెసర్ అస్లం గారు. ఈయనకి మళ్ళీ మనసులో అనిపిస్తుంది ఇదేంటి ఎలా చేస్తారనుకుంటే, ఏం చేయట్లేదేంటి ఈయన, ఏం చెప్పలేదేంటి అని అనుకుంటారనమాట. అయితే మాకు ఈశా నమాజ్ అయిపోతుంది, ఈశా నమాజ్ అయిపోయిన తర్వాత హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ప్రొఫెసర్ అస్లం పిలుస్తారు, పిలిచి పద భోజనం చేద్దాం అని చెప్పేసి ప్రొఫెసర్ అస్లం గారి యొక్క దస్తర్ఖాన్ మీద కూర్చుని భోజనం చేస్తుంటారనమాట. అప్పుడు భోజనం చేస్తుండగా హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు గారు అడుగుతారు, ఓ ప్రవక్త గారు అది మరి 300 చెట్లు అన్నాం కదండి, అది ఏంటి అసలు ఏంటి, మీరు ఏం చెప్పట్లేదండి దాని గురించి అంటారనమాట. అదే ఇప్పుడు భోజనం చేశాక అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటారండి ప్రొఫెసర్ అస్లం గారు. భోజనం చేస్తారు, భోజనం చేసిన తర్వాత దుప్పటి ఉంది కదా తీ వెళ్దాం పద అని చెప్పేసి అంటారండి. ఆ దుప్పటి తీసుకుంటారు ప్రొఫెసర్ అస్లం గారి యొక్క దుప్పటి, హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు తీసుకుంటారు, భుజం మీద వేస్తారు, ఇద్దరు కలిసి వెళ్తారండి. ఏది చూపించే అదే ఎక్కడ ఉందో ప్లేస్ చూద్దామని చెప్పేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు మొత్తం ప్లేస్ చూసి, ఒక పంచే ఈ దుప్పటి ఇక్కడ వేయి ఇక్కడ పడుకుందాం అంటారండి. ఇదేంటి ప్రవక్త గారు చూద్దాం అన్నారో మీరేమో దుప్పటి వేసి పడుకోమంటున్నారేంటి అంటారన్నమాట. దుప్పటి దుప్పటి ఇక్కడ ప్రొఫెసర్ అసలు మనం అంటున్నారు ఏమని, ఇక్కడ దుప్పటి వేయమంటున్నాను ఎందుకు, పడుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం, పడుకోవడానికే వచ్చాం, దుప్పటి వేయి పడుకుందాం అంటారనమాట. ఇదేంటి ప్రవక్త గారు మరి చెట్లు అన్నామో ఏంటి మనం, లేకపోతే వెళ్ళిపోదాం పదని ఇంటికి ఎందుకు అంటారనమాట ఆయన. అలా లేదు పడుకోవడానికి వచ్చాం ఇక్కడికి మనం, పడుకుని పోదాం, దైవదూతలు వస్తారు మొత్తం నాటిపోతారు మాకు మీకు ఇబ్బంది ఏముంది పడుకో అంటారనమాట చెప్పేసి ప్రొఫెసర్ అసలం గారు పడుకుని పోతారట. ఈయనేమో అలా ఆకాశానికి చూస్తూ కూర్చుంటాడు, దైవదూతలు వస్తారు వస్తారు వస్తారని అలా చూస్తుంటారనమాట. ప్రొఫెసర్ అసలం గారు మంచి గాఢ నిద్రలో పోతారనమాట. ఈయనేమో ఆకాశం వైపు చూస్తున్నాడు, ఇంకా రావట్లేదండి దైవదూతలు వస్తానన్నారు, ఇంకా రావట్లేదండి ఇంకా రావట్లేదు, చాలాసేపు చూస్తూ ఉంటారు. ఈలోపు ఈయన కూడా నిద్ర పట్టేస్తుంది, చూసి చూసి నిద్ర పట్టేస్తుంది, పడుకుని పోతారు ఈయన కూడా. పడుకుని పోయిన తర్వాత చాలాసేపు తర్వాత మెలకు వస్తుంది అన్నమాట, లేస్తారు. లేచి చూస్తే అక్కడ ప్రొఫెసర్ అసలం పక్కన లేరు. ఇదేంటి ప్రొఫెసర్ అసలం లేరండి చెప్పేసి చూస్తే ఆ చేను ఉంది కదా, పెద్ద ప్లేస్ ఉంది కదా, పక్కనే ప్రొఫెసర్ అసలం గారు సజ్జాలో ఉన్నారు, మరియు ప్రొఫెసర్ అసలం ఏడుస్తూ ఉన్నారట. సజ్జాలో ఉండి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు గారు మనసులో అనుకుంటారన్నారు ఇదేంటి ప్రొఫెసర్ అసలం గారు ఏమో నమాజ్ సజ్జాలో ఉన్నారు, దువా చేస్తున్నారు, ఏడుస్తున్నారు, నేనేం పడుకున్నానేంటి అని చెప్పేసి వెంటనే ఆయన కూడా అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్ అసలం గారి దగ్గరికి పక్కనే కూర్చుంటారన్నారు. వెళ్ళి అప్పుడు వెంటనే ప్రొఫెసర్ అసలం గారు సజ్జాలో నుంచి లేచి అడుగుతారు ఈయన్ని, ఇదేంటి సల్మాన్ నువ్వు వచ్చేవేంటి ఇక్కడికి, నువ్వు పడుకో అంటారనమాట. అప్పుడు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు అంటారు, ఓ ప్రవక్త గారు మీరు దువా చేసుకోవడం ఏంటి, మీరు ఏడవడం ఏంటి, నేను పడుకోవడం ఏంటి, ఇది బాగుందా ఏమైనా, నేను కూడా దువా చేస్తాను, నేను కూడా ఏడుస్తాను అంటారనమాట. అల్లాతో నేను కూడా దువా చేస్తాను అంటే ప్రొఫెసర్ అసలం గారు ఏమంటారు, లేదు లేదు నువ్వు ఒక యహూదీ యొక్క గులాంవి ఇప్పుడు దాకాను, ఆడది అసలు నిన్ను పడుకోనిచ్చేవడో లేదు తెలియదు, ఎన్ని రోజుల నుంచి పడుకున్నావో ఏం తెలియదు నాకు, అందుకని నిన్ను నువ్వు పడుకో, నువ్వు ఇప్పుడు నుంచి నా గులాం అవ్వబోతున్నావు, నువ్వు నా గులాం అంటే ఎలా ఉండాలి, నేను పని చేసుకుంటాను నువ్వు పడుకుంటావు. ఆ యహూదీలు అవతలోడి గులాం ఎలాగంటే ఆ యజమాని పడుకుంటాడు, గులాం అందరూ కూడా పనిచేస్తారు, కానీ నా గులామీలో వచ్చిన తర్వాత ఆ గులాం పడుకుంటారు, నేను పని చేస్తానని చెప్పేసి చెప్తున్నారండి అంత గొప్ప ప్రొఫెసర్ అసలం గారు. అయితే సోదరులారా పడుకోబెట్టేస్తారు, ఏమంటారు మీరు పడుకోండి, ఫజర్ యొక్క అజాన్ కూడా నేనే ఇస్తాను, ఈరోజు ఫజర్ యొక్క అజాన్ కూడా నేనే ఇస్తాను, నేను మిమ్మల్ని లేపుతాను అప్పుడు లేచి వద్దరుగాని పడుకోనని చెప్పేసి పడుకోబెట్టేస్తారు. పడుకుంటారు, పడుకున్న తర్వాత ఈయన పడుకున్న తర్వాత ప్రొఫెసర్ అసలం గారు చెప్పిన విధంగానే అజాన్ ఇస్తారట. ప్రొఫెసర్ అసలం గారు అజాన్ ఇస్తే ఆ అజాన్ యొక్క శబ్దాన్ని విని హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు లేస్తారు. లేచిన తర్వాత వెళ్తారు, వజూ చేసుకుంటారు, వజూ చేసిన తర్వాత వస్తారు ప్రొఫెసర్ అసలం గారు వచ్చి చూస్తే అప్పటికి 150 చెట్లు రెడీ అయిపోయి ఉంటాయంటండి అక్కడ ఆ ప్లేస్లో. 150 చెట్లు
ఖజ్జూరం చెట్లు రెడీగా ఉంటాయి. అప్పుడు ప్రొఫెసర్ అసలు మరి ఏమంటారు, ఓ సల్మాన్ లెక్కబెట్టు ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి అంటే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం లెక్కడతారు. లెక్కడితే 150 ఉన్నాయి ప్రవక్త గారు అంటారు. ఓ ప్రవక్త గారు అయితే ఈ ఒక రోజులో 150 అయిందంటే రేపటికి అయిపోద్దేమో మొత్తానికి అంటారండి, నేను ఇంకో నైట్ మొత్తం మీద పని ఉంటుంది మనకి అంటారు. అప్పుడు ప్రొఫెసర్ అసలు మరి ఏమంటారు, ఏం రోజు ఇదే పని అంటే మనకి రేపు అయితే నేను రాను అంటారు అనమాట. ఇంక రోజు ఇదే పని అంటే నేను రాను రేపు అంటారు. అదేంటి ప్రవక్త గారు మరి 150 అయింది అడిగి 300 అన్నాడు అని చెప్పి చెప్తున్నాను నేను సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తాలా అన్హు. అంటే ప్రొఫెసర్ అసలు మరి ఏమంటారు, రేపటిదాకా ఎందుకు మనం ఇంకా ఇప్పుడు ఫజర్ నమాజ్ చదువుతాం కదా, నమాజ్ అయ్యే లోపు అది అంతా అయిపోద్ది, నువ్వు కంగారు పడకు నమాజ్ చదువుతా పద అని చెప్పేసి ఇద్దరు కూడా నమాజ్ చదువుతారటండి. ఫజర్ యొక్క నమాజ్ అవుతుంది, నమాజ్ అయిపోయిన తర్వాత లెక్కడితే మొత్తం మీద 300 చెట్లు రెడీగా ఉంటాయండి. 300 చెట్లు రెడీ అయిపోతాయి. అక్కడ ప్రతి చెట్టుకు కూడా పండు ఖజ్జూరం ఉంటుంది. మదీనా నగరంలో లేనటువంటి ఖజ్జూరం ఉంటుందన్నమాట. ఆ తోట ఉంది కదండి, ఇప్పటికీ కూడా మదీనా నగరంలో ఉందండి. ఆ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారి ద్వారా ఆ స్వర్గం నుంచి వచ్చినటువంటి చెట్లు అనమాట అవి. ఆ ఖజ్జూరాన్ని అజువా ఖజూర్ అంటారు, అజువా ఖజూర్ దాని పేరు. ఇప్పటికి కూడా మదీనా నగరంలో చాలా రేట్ అనమాట అది. ఇప్పటికి కూడా వేరే ఖజ్జూరం కానీ అది చాలా రేట్ అండి. ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పుడు కూడా హాజీలు కానీ లేదని ఉమ్రా చేయడానికి వెళ్తూ ఉంటే ఆ అజువా ఖజూరను కొనుక్కొని వస్తారు చాలామంది. ఆ తోట చూడడానికి కూడా చాలామంది వెళ్తారు. హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారి యొక్క తోట అని చెప్పేసి దాని యొక్క పేరు కూడా ఉంది. అక్కడ గైడ్స్ తీసుకెళ్తారు చాలామంది. ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు హజ్కి ఉమ్రాకి వెళ్తారు కదండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తోట ఉంది కదండి, ఆ తోట చూడడానికి వెళ్తూ ఉంటారు. అంత గొప్ప తోట అనమాట అది. ఆ చెట్లన్నీ కూడా స్వర్గం నుంచి వచ్చేటటువంటి పండు ఖజూర్ అనమాట అది, అజువా ఖజూర్. అయితే సోదరులారా, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వెళ్తారు ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు. ఏమంటారంటే, నువ్వు నీ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఏమంటావంటే నీ పని అయిపోయింది, నన్ను నేను ఇంకా ఆజాద్ అయిపోయింది చెప్పు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు చెప్పిన విధంగా హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారు ఆ యహూదీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను ఆజాద్ అయిపోయాను అంటారు అనమాట. ఇదేంటి అక్కడ ఆజాద్ అయిపోయి ఒక రోజులోనే అన్నారనమాట. ఏది నా చూపించు అంటారనమాట. ఆ సల్మాన్ ఫార్సీ రజీ అల్లాహు తఆలా ఆ యహూదీని తీసుకెళ్తారు ఆ ప్లేస్లోకి. ప్లేస్లు తీసుకుని లెక్క పెట్టుకో ఎన్నో ఉన్నాయి చూసుకో అంటారనమాట. ఆ తోట చూసి ఆడ ఆశ్చర్యపడిపోయి ఇదేంటి ఈ తోట నాదేనా అంటాడనమాట. నీదో నీ బాబుదో నాకేం తెలుసు అని చెప్పేసి అక్కడ వదిలేసి నేను ఆజాద్ అయిపోయాను చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. అయితే సోదరులారా, హజరత్ సల్మాన్ ఫార్సీ రజీ అల్లాహు తఆలా అన్హు గారు హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా అన్హు గారు అక్కడ నుంచి ఆజాద్ అయిపోతారు. ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారి దగ్గరికి మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు ఏమంటారంటే, ఓ సల్మాన్ ఈ రోజు నుంచి నిన్ను నేను కూడా ఆజాద్ చేసేస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు ఎలా జీవించాలనుకుంటున్నావు అలా జీవించు, ఇంకా నువ్వు కూడా నేను కూడా ఆజాద్ చేసేస్తున్నానని చెప్పేసి హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా అన్హు గారు తోటి చెప్తారనమాట అండి. అయితే సోదరులారా, ఒకరోజు ఏం జరుగుతుందని చాలా రోజుల తర్వాత గడుస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు మసీదులో కూర్చుని హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారు ఏడుస్తూ ఉంటారటండి. ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారిని చూస్తారు. చూసి అడుగుతారు, ఓ సల్మాన్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. అడిగితే హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారు అంటారు, ఓ ప్రవక్త గారు ఆ యహూదీ ఉన్నాడు కదా నా పాత యజమాని, అది చాలా దుర్మార్గుడు, ఆ చెట్లన్నీ కూడా నా యొక్క బరకత్తు వచ్చింది కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నాడు. నేను మధ్యాహ్నం యొక్క మార్కెట్లోకి వెళ్ళి చూస్తే మొత్తం ఎక్కడా లేని ఖజ్జూరం అని చెప్పేసి ఆ పేరుతోటి ఆడు చాలా ఎక్కువ రేటుకు అమ్మేసుకుంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది, అదేమో నా పేరు మీద రావడం ఏంటి, ఆడు అంత డబ్బులు సంపాదించడం ఏంటి అని చాలా బాధ వేస్తుంది ప్రొఫెసర్ గారు అని చెప్పేసి అంటారనమాట. ఎవరు హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా అన్హు. అప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు ఏమంటారు, నువ్వు కంగారు పడకు, కొన్ని రోజుల తర్వాత ఆ తోటకి నువ్వు యజమాని అవుతావు, వాడు గులాం అవుతాడు అని చెప్పేసి చెప్తారనమాట ప్రొఫెసర్ అల్లాహ్ అసలం గారు. ఇదేని ప్రవక్త గారు, ఇది జరిగే పనేనా అంటారనమాట. హజరత్ సల్మాన్ ఫారసీ రజీ అల్లాహు తఆలా గారు అంటారు, ఇది జరిగే పనేనా అంటారు. చెప్పిన వెంటనే అల్లాహ్ తబారక్ వతాలా ఆ సమయంలో ఖురాన్ యొక్క ఆయత నాజిల్ చేస్తారనమాట అండి. ఆ ఆయత్ వతిల్కల్ అయ్యామ్ నుదావిలుహ బైనన్నాస్. ఆ ఆయత్ దాని యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ తఆలా చెబుతున్నాడు, ఏ మేరి కుదరత్ కి బాత్ హే, జిస్కో చాహే జైసే చాహే బనాదు, నౌకర్ కో సేట్ బనాదు, సేట్ కో నౌకర్ బనాదు. ఆ ఆయత యొక్క మీనింగ్ అనమాట, ఇది నా ఇష్టం అల్లాహ్ తఆలా చెప్తున్నాడు అనమాట ఆ ఆయతలో. ఏమని, ఇది నా ఇష్టం,
నేను ఎప్పుడు ఎలా ఎవరిని ఎక్కడ మార్చేస్తానో ఎవరికి తెలియదు, అప్పటికప్పుడే గులాంని యజమాని చేసేస్తాను, యజమాని గులాం చేసేస్తాను అని చెప్పేసి అల్లాహ్ తాలా ఆయత యొక్క మీనింగ్ అన్నమాట. అయితే సోదరులారా, ఈ ఆయత ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉన్నటువంటి సహాబాలందరూ కూడా చాలాసేపు ఏడేశారటండి, ఏడుస్తున్నారు ఈ ఆయతని విని. ఓ ప్రవక్త గారు, ఈ ఆయతలో అంత మీనింగ్ ఉందంటే మన యొక్క విశ్వాసం, మనము ఈరోజు ఈమాన్తో ఉన్నాము కదా, రేపు ఈమాన్తో లేకపోతే అల్లాహ్ తాలా మన యొక్క ఈమాన్ని లాగేసుకోవచ్చు కదా అని చెప్పేసి భయపడుతున్నారండి. మరుంది కదా, ఎవరు ఈరోజు మనం విశ్వాసం, ఈరోజు విశ్వాసులుగా ఉన్నాం, ఈరోజు ఒక ముసల్మాన్గా ఉన్నాం, ఏమో అల్లాహ్ తాలాకి ఇష్టమైతే మనల్ని ముసల్మాన్ ఉంచుతాడు, లేదంటే రేపు కావాలంటే మనల్ని మార్చేస్తాడేమో, మనం మునాఫిక్గా అయిపోతామో ఎవరు తెలుసు, ఎవరికీ తెలియదు. అందుకని సోదరులారు, ఏంటంటే ప్రతి క్షణం కూడా మనం అల్లాహ్ తబారక్ తాలాతోటి దువా చేస్తూ ఉండాలి. మనం చేసినటువంటి పాపాల గురించి మనం పాప క్షమాపణ అడుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు మనల్ని మార్చేస్తాడో అల్లాహ్ తాలా మనకు తెలియదు, ఎందుకంటే మనం ఈ ఇహలోకం భూమి మీద చూస్తున్నాం. మొన్నటిదాకా తెలుగుదేశం ఉంది, ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది, రేపు ఎవడు వస్తాడో ఎవరికి తెలియదు, చూస్తున్నావా లేదా? ఇప్పుడేమో పైన మన నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన తర్వాత వెంటనే రేపు ఆయన్ని తీసేసి మళ్ళీ ఇంకొకరిని పెట్టేస్తారు, అల్లా తాలా గ్యారంటీ ఏమైనా ఉందండి? అంతకుముందు ఎవరో ఉన్నారు, ఇప్పుడు ఎవరో ఉన్నారు, రేపు ఇంకెవరో ఉంటారో తెలియదు. అలాంటి పరిస్థితి అనమాట ఈ ఆయత యొక్క మీనింగ్ అది. అలాంటి పరిస్థితుల్లో అల్లాహ్ తబారక్ వతాలాతోటి మనము ఎక్కువగా దువా చేస్తూ ఉండాలన్నమాట. మన యొక్క విశ్వాసం గురించి మనము ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారి యొక్క ఉమ్మతిలో పుట్టాం కాబట్టి మనము చనిపోయే ముందు అల్లాహ్ మాకు కలిమాను ప్రసాదించు అల్లా అని చెప్పేసి అల్లాహ్ తబారక్ వతాలాతోటి ఎక్కువగా మనం దువా చేస్తూ ఉండాలన్నమాట. అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడిపేస్తున్నామని కాదు, ప్రతిరోజు ఒక్కసారి కనీసం ఒక్కసారి కలమా చదవాలన్నమాట. ప్రతిరోజు పొద్దునే లేచిన తర్వాత మనం ఒక్కసారి కలమా చదవాలి. నేను ఒక ముసల్మాన్నే కదా అని చెప్పేసి మనం ఆ విధంగా బతకూడదు. ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేచిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి కలమా చదవాలి. కలమా చదివి నేను మళ్ళీ ఇస్లాం స్వీకరిస్తున్నాను అని చెప్పేసి మనము మనసులో అనుకోవాలన్నమాట. ఏమో నా వల్ల ఏదైనా తప్పులు అయిపోవడం వల్ల నేను మునాఫిక్ అయిపోయినామో, నేను కాఫిర్ అయిపోయినామో నాకు తెలియదు కాబట్టి ఓ అల్లా నేను విశ్వాసాన్ని తీసుకొస్తున్నాను, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను అని చెప్పేసి అల్లాహ్ తబారక్ తాలా తోటి ప్రతిరోజు కూడా మనం దువా చేసుకుంటూ ఉండాలన్నమాట. అండి చేద్దాం కదా ఇన్షాల్లా. అయితే సోదరులారా, ఏం జరిగిందండి, అల్లాహ్ తాలా యొక్క ఆయత అన్నమాట, ఖురాన్ యొక్క ఆయత వచ్చింది. ఏమని, నా ఇష్టం అది, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మార్చేస్తానో అది నా ఇష్టం అని చెప్పేసి అల్లాహ్ తాలా చెప్తున్నాడు కదా. అప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారు ఆయనతో ఏమన్నారు, త్వరలో నువ్వు ఆ యొక్క తోటకి యజమాని అవుతావు మరియు అవతలోడు గులాం అయిపోతాడని చెప్పేసి చెప్తున్నారండి. నిజంగా ప్రొఫెసర్ అల్లాహ్ అల్లాహ్ సలం గారు చెప్పిన విధంగానే జరిగింది. కొన్ని రోజులు జరుగుతుంది, జంగే ఖైబర్ అనే ఒక యుద్ధం జరుగుతుంది, ఖైబర్ యుద్ధం అనమాట, జంగే ఖైబర్. అయితే ఆ జంగే ఖైబర్లో చాలామంది యూదులు చాలామంది యూదుల్ని పట్టుకుంటారు. అక్కడ మన యొక్క ఈ ముసల్మానులందరూ కూడా గెలుస్తారనమాట. ఆ యుద్ధాన్ని గెలిచి అక్కడ ఉన్న యహూదీలు ఉంటారు కదండి యూదులు, వాళ్ళందరిని కూడా పట్టుకుని వాళ్ళ యొక్క సంకెళ్ళు వేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అందులో ఈ యహూదీ కూడా ఉంటాడనమాట. ఈ యొక్క తోటకి యజమాని చెప్పాను కదండి, హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారి యొక్క పాద యజమాని, ఆ వ్యక్తి కూడా ఉంటాడండి. చేతులకి కాళ్ళకి సంకెళ్ళు ఉంటాయి, వేసుంటాయి. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని చూసిన వెంటనే గుర్తుపడతారు, గుర్తుపట్టి సల్మాన్ ఎక్కడ అని చెప్పేసి పిలుస్తారండి. హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారిని పిలవడం జరుగుతుంది. పిలిచి, ఓ సల్మాన్ ఈయన్ని గుర్తుపట్టేవా అని చెప్పేసి అడుగుతారండి. ఈయన గుర్తుపట్టేవా సల్మాన్ అని చెప్పేసి సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా ప్రొఫెసర్ అల్లాహు అలైహి వసల్లం గారు అంటే, సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారు అంటారు, ఓ ప్రవక్త గారు, ఈయన్ని నేను ఏ విధంగా గుర్తుపట్టనండి, అసలు ఈయన మర్చిపోతేనే కదా గుర్తుపట్టేది, అసలు ఈ మర్చిపోలేదు, ఈయన బాగా గుర్తు నాకు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఆ వ్యక్తికి సంఖ్యలు ఉంటాయి కదండి, సంఖ్యలు ఇప్పించేస్తారనమాట, ఇప్పేస్తారు మొత్తానికి. ఇప్పేసిన తర్వాత ఒక పక్కన హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా ఉంటారు, ఒక పక్కనేమో ఆ యహూదీ ఉంటారనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొరడా తెప్పిస్తారని, కొరడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కొరడ తెప్పించి హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారి యొక్క చేతిలో ఇస్తారనమాట. ఇచ్చి ఏమంటారంటే, ఓ సల్మాన్, ఏ విధంగా అయితే ఈయన నిన్ను కొట్టాడో ఆ విధంగా నువ్వు ఈయన్ని కొట్టు, ఏ విధంగా అయితే నిన్ను జలీల్ చేశాడో, ఇబ్బంది పెట్టాడు, మిమ్మల్ని అవమానపరిచాడో, ఆ విధంగా నువ్వు కూడా వీడిని అవమానపరచు అని చెప్పేసి హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారి యొక్క చేతిలో కొరడా ఇస్తారండి. అప్పుడు సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా గారు అంటారు, ఈ సమయం గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నాను, ఎప్పుడు వస్తుంది ఈ సమయం అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ కొరడా తీసుకుని ఆయన్ని కొట్టమన్నారు ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారు, ఈయన కూడా కొట్టడానికి సిద్ధమవుతారు. మరియు ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారు చెప్తున్నారు ఏమని, ఖురాన్లో ఆయత ఉందన్నమాట, ఏమనింటే
ఎవరైతే మిమ్మల్ని చంపుతున్నారో మీరు అవతలవాడిని చంపండి, మీ యొక్క కళ్ళు ఒకవేళ పొడిచేస్తే మీరు కూడా అవతల యొక్క కళ్ళును పొడిచేయండి, మీ యొక్క ముక్కును పగలగొడితే మీరు కూడా పగలగొట్టని చెప్పేసి ఖురాన్లో ఆయత ఉందన్నమాట అండి. ఈ ఆయత వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే మన ఇస్లాంలో ప్రతి హక్కు ఉందన్నమాట అండి. అయితే ఈ ఆయత చెప్పి చెప్తున్నారనమాట, మీకు ఆ హక్కు ఉంది, అవతల వ్యక్తి మిమ్మల్ని కొట్టాడు కాబట్టి మీరు కూడా కొట్టండి, అవతల వ్యక్తి మిమ్మల్ని అవమానపరిచాడు కాబట్టి మీరు కూడా వాళ్ళని అవమానపరచండి అని చెప్పి సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా అన్హు చేతిలో కొరడా ఇస్తారు. ఈయన కొట్టడానికి రెడీ అవుతారు, సిద్ధమవుతారు, కొట్టబోతాడు మరి కొట్టేస్తామని వెళ్తాడు. ఈలోపు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తారండి. వచ్చి ఏమంటారంటే, ఒకవేళ మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా అన్హు గారు, ఏమని, ఇది నీ యొక్క హక్కు, నువ్వు కొట్టాలనుకుంటే కొట్టొచ్చు, ఇప్పుడు ఈ సమయంలో నువ్వు వాడిని కొట్టాలనుకుంటే కొట్టొచ్చు, ఎందుకంటే ఇది నీ యొక్క హక్కు, కానీ నువ్వు నిజంగా కనుక నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని క్షమించి వేయడం చాలా ఉత్తమం అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. నువ్వు కనుక నిన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అలాంటి సమయంలో అలాంటి వ్యక్తిని మీరు క్షమించినట్లయితే చాలా ఉత్తమం అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు వెంటనే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ యొక్క మాటను విని హజరత్ సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా ఆ కొరడని పక్కన పెట్టేస్తారు. ఆ యహూది ఉంటారు కదా, యూదుడిని కౌగిలించుకుంటారు అన్నమాట, గలీ లగ్న కౌగిలిస్తాడు. ఇది చూసి ఆ యహూది వెంటనే కలమా చదువుతాడు. ఆ యహూది కూడా చివరికి ముసల్మాన్ అయిపోతాడు, కలమా చదివేస్తాడు వెంటనే, అషదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వాషదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అని చెప్పేసి వెంటనే కలమా చదువుతాడు. అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు ఆ యహూదితోటి, ఇదేంటి నేను కలమా చదవమని చెప్పలేదే నీకు, నీకు కలమా చదవ ఇస్లాం స్వీకరించిందని చెప్పలేదే అంటారనమాట. అప్పుడు ఆ యహూది అంటారు, ఏమని, ఈరోజు మీ యొక్క మాట విని నన్ను ఈ వ్యక్తి క్షమించేశారు కదా, ఈ యొక్క ఈ హజరత్ సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా యొక్క దయ చూసి, ఆయన యొక్క జాలి గుణం చూసి నాకు అనిపించింది ఏంటంటే, ఈయన దగ్గర ఇంత జాలి గుణం ఉంటే ఈయన యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి ఎంత జాలి ఉండాలి, ఆయనకన్నా ఎక్కువగా అల్లాహకి ఎంత జాలి ఉండాలి, ఇది చూసి నేను ఇస్లాం స్వీకరించాను అని చెప్పేసి చెప్తారనమాట. ఆ వ్యక్తి వెంటనే ఇస్లాం స్వీకరిస్తారని, మరియు ఆ మాట చెప్పిన తర్వాత ఆ యహూది ఏమంటారంటే, ఐ నబీ మైనే ఆప్కే సామ్నే కలమా పఢా, అగర్ మేరా కలమా సచ్చా హే తో ముజే అభీ మౌత్ ఆ జాయ్ అని చెప్పేసి అంటాడనమాట. ఓ ప్రవక్త గారు, నేను ఇప్పుడే మీ మీద ఇస్లాం స్వీకరించాను, కలమాని చదివాను, ఒకవేళ నేను చదివినటువంటి కలమా నిజమైనది అయితే అల్లాహ్ తాలా ఇప్పుడే నాకు చావుని ప్రసాదించాలి అని చెప్పేసి గట్టిగా చెప్తారనమాట. అలా చెప్తాడు, చెప్పిన వెంటనే చచ్చిపోతాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ మాట చెప్పి మరీ చనిపోతాడనమాట. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నిజంగా మనము ప్రేమించినట్లయితే నా ముమ్కిన్ భీ ముమ్కిన్ అనమాట, జరగంది కూడా జరుగుతుంది. మూడు రోజుల్లో ఖచ్చితంగా చెప్పండి, మూడు రోజుల్లో అంత పెద్ద పని అవ్వడం అంటే ఎవరి వల్ల అవుద్దండి, అంత పెద్ద ప్లేస్లో 300 చెట్లు ఖర్జూరం చెట్లు అయి ఉండాలి, తర్వాత దానికి పండు ఖర్జూరం ఉండాలి, మూడు రోజుల్లోనే అయిపోవాలని, ఒక నైట్గా అయిపోయింది అది. ఎందుకండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నిజంగా ప్రేమించారు కాబట్టి హజరత్ సల్మాన్ ఫారసీ రజియల్లాహు తఆలా అన్హు గారు, మరియు అల్లాహ్ మీద విశ్వాసం తీసుకొచ్చారు కాబట్టి జరగని పనులు కూడా ఎంతో ఖచ్చితంగా ఎంతో సులభంగా జరిగిపోతాయన్నమాట అండి. అయితే సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, అంత గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో మనం పుట్టి కూడా ఈరోజు మన యొక్క ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతున్నాం. సోదరులారా ఆలోచించండి, ఎంతోమంది ప్రవక్తలు హజరత్ మూసా అలైహి వసల్లం గారి గురించి చెప్పాను, ఆయన దువా చేశారు, ఆయన ఆశపడుతున్నారు, ఏమని, ఇలాంటి గొప్ప ఉమ్మతులు నేను పుడితే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారు. మనల్ని అల్లాహ్ తబారక్ వతాల అడగకుండా ఇలాంటి గొప్ప ఉమ్మతులు పుట్టించడం జరిగింది. అయినా కూడా మనము మన యొక్క ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతున్నాం సోదరులారా. అయితే సోదరులారా, ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది, దువా చేయని అల్లాహ్ తబారక్ వతాల మనందరినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వతాల మనందరికీ కూడా ప్రసాదించుగాక. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా మనమైతే ఏమేమి మాట్లాడుకున్నా ప్రతి మాట మీద కూడా అల్లాహ్ తబారక వతాల మనందరికీ కూడా అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక.